అయితే ఇక్కడ అన్నవరంలో వెలిసిన స్వామి పేరు వీరవేంకట సత్యనారాయణ స్వామి. సరే, వ్రత కథలు అందరికీ సమానమే. కాలక్రమేణా జరిగింది ఏమిటంటే, 9 కథల నుంచి దాన్ని 6 కథల దాకా తీసుకొచ్చారు. మళ్ళీ 6 ఎందుకు అనుకున్నారు, 5 కథలతోనే దాన్ని క్లుప్తీకరించి చేస్తున్నారు. మనకి వ్రత కథల్లో చెప్పినటువంటి విధానం అయితే సంకల్పం చాలా గొప్పది. ఇవాళ రాత్రి రేపు వ్రతం చేస్తానంటే ఇవాళ రాత్రి సంకల్పించుకోవాలి. ఇవాళ రాత్రి సంకల్పం చెప్పుకుని మరుసటి రోజు ఉదయం లెగవగానే స్వామిని వ్రతం చేస్తానని మళ్ళీ పొద్దున కూడా మనం సంకల్పం చెప్పుకుని పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి వ్రతం చేసుకోమని వ్రత కథల్లో వ్యాసుడు చెప్పినటువంటిది. వ్యాసుని శిష్యుడు సూతుడు నైమిషారణ్యంలో సూత గద్దె అని ఒక గద్దె ఉన్నది. ఆ గద్దె మీద కూర్చుని 80,000 మంది శిష్యులకి ఒక్కసారే చెప్పాడట ఈ వ్రత కథలు. మరి ఆయన గొంతు ఎంత ఉండేదో. ఇప్పుడు నేను కొద్ది మందికి మాట్లాడాలంటే నాకు మైక్ అవసరం. మైక్ లేకుండా మాట్లాడితే నేను చెప్పడం మీకు వినపడకపోవచ్చు. కాబట్టి అలాంటి సందర్భంలో మరి ఆయన 80,000 మందికి చెప్పాడు. ఆ కాలము ఆ పరిస్థితులు వేరు. సరే, అంత వివరంలోకి వెళ్లకుండా మనం ప్రస్తుతం ఈ గ్రంథం గురించి మీకు పరిచయం చేయటం నా ముఖ్యమైనటువంటి లక్ష్యం. అన్నవరం సత్యనారాయణ స్వామి మనకి అందుబాటులో ఉన్నటువంటి స్వామి. ఎక్కడ గుడులు ఈ మధ్య కాలంలో వచ్చాయి, కానీ ప్రాచీన కాలంలో సత్యనారాయణ స్వామికి పెద్దగా దేవాలయాలు లేవు. ఆధునిక కాలంలో దేవాలయాలు వస్తున్నాయి. స్వామి యొక్క మహత్తు మరి అమెరికా వ్యాపించింది. అక్కడ కూడా నేను అట్లాంటాలో చూశాను, జార్జియా రాష్ట్రం అట్లాంటాలో సత్యనారాయణ స్వామి గుడి కట్టారు. ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా కట్టారు అని అన్నారు, నేను చూడలేదు. కానీ స్వామి భారతదేశమే కాదు విశ్వవ్యాప్తమైనటువంటి స్వామి. స్వామి వ్రత కథలు, సరే అందరూ వ్రతాలు చేయించుకునేవారు కాబట్టి ఆ కథలు మీ అందరూ వినే ఉంటారు. స్వామి వ్రత కథలు కానివ్వండి, స్వామి గురించినటువంటి మహత్తు కానివ్వండి, విశ్వవ్యాప్తమైనటువంటి విషయం. నేను ఒక చిన్న ప్రయత్నం చేశాను. ఏమిటి అంటే, స్వామివారి గురించి 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలు జరిగాయి. స్వామి 1891 అన్నవరంలో వెలిశారు. 91 వెలిసినటువంటి స్వామికి శత జయంతి సంచిక వేశారు. తర్వాత ఏదో కొద్ది కొద్దిగా పుస్తకాలు వచ్చాయి. అప్పుడు చదువుకున్నాను అవన్నీ కొనుక్కుని. తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది, 125 సంవత్సరాలకు కూడా స్వామి మీద అనేకమైనటువంటి గ్రంథాలు తీస్తారు కదా, కొనుక్కొని చదువుకుందామని ముందుగా వెళ్ళి వాళ్ళని అడిగాను. ఈవో గారిని కలిసి, అయ్యా నేను కూడా ఏదో చిన్న చిన్న రచనలు చేసిన వాడిని, నా పుస్తకాలు ఇవి చూడండి, ఇలా ఉంటుంది నా రచన, మీరు ఏదైనా మొదలు పెడితే నేను కూడా రచయితగా నా సహకారం ఉచితంగా అందించాలనేటటువంటి ఆలోచనతో వచ్చానని కార్డులు అవి ఇచ్చాను. సరే వాళ్ళు తీసుకున్నారు. ఈలోపు వేద పండితులు చర్చలు జరిగాయి. అవి రాద్దాం ఇవి రాద్దాం మీకు కబురు చేస్తామన్నారు. ఆ తర్వాత దాని విషయం అధికార ప్రముఖులు మర్చిపోయారు, దానికి అంత ప్రాముఖ్యతను ఇవ్వలే వాళ్ళు. నేను 2-3 సార్లు అక్కడ ఉద్యోగస్తులను అడిగాను, కానీ ఎవరికి పట్టలేదు సార్ అన్నారు. 125 సంవత్సరాల కాలం వెళ్ళిపోయింది, ఏ పుస్తకం రాలా. తర్వాత వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఏదో ఓ ఫంక్షన్ లాగా చేశారండి, ఆఫీసర్స్ అంతా వచ్చారు, పొద్దునే కొబ్బరికాయలు కొట్టారు, పోల్దండలు వేశారు, వెళ్ళిపోయారు. అడిగితే వాళ్ళు అన్నారు, ఏమీ చేయలేదండి, అయిపోయింది. వేద పండితులను కలిస్తే మాకు ఎంకరేజ్మెంట్ లేదండి, నేను ఏదో ఒక 30 పేజీల పుస్తకం రాశాను, దీన్ని మీరు ఏమైనా ముద్రిస్తారా అన్నారు. చూశాను, నాకు చాలా అసంతృప్తి కలిగింది. అయ్యో, స్వామి యొక్క వైభవం ఇంత ఉన్నది కదా, 125 సంవత్సరాల స్వామిని గురించి ఎవరేమి చేయలేకపోయారు. సరే, ఆ స్వామి నాకు సంకల్పం కలిగించారు, ఎవరు చేయకపోతే నువ్వెందుకు చేయకూడదు అని. దాసోహం చేయి పట్టుకుని ఆయన రాయించుకుంటానంటే నాకు అభ్యంతరం ఏముంది, సరే స్వామి రాయించుకోండి అని. అంటే నా అనుభూతి 2 నిమిషాలు చెప్తారు పుస్తకంలోకి వెళ్ళేముందు. మొదలు పెట్టినప్పుడు నాకు ఏమీ తెలియదు, ఊరికే నేను వెళ్ళి రావడమే కానీ
రేవాఖండము చదవలేదు, స్కాంద పురాణము పెద్దగా చదవలేదు, నాకేమీ లేదు. మన భాషలో చెప్పాలంటే ఆ విషయాల్లో నేను ఒక అజ్ఞాని నానాడు, ఏమీ తెలియదు. అయితే నేను ఒక్క ధైర్యంతో మొదలుపెట్టాను. స్వామి ఆయన చేయించుకుంటారు, మనకేమున్నది, ఆయనకి ఎలా కావాలో అలా రాయించుకుంటారు. ఒక విచిత్రమైనటువంటి అంశం ఏమిటంటే, మేము ఉండేది బతుకమ్మ కుంట. సుధీమతి గారు, వర్మగారు వస్తుంటారు స్ప్రెడ్డింగ్ లైట్కి. అక్కడ పై అంతస్తులో ఒక లైబ్రరీ ఉంది, చిన్న లైబ్రరీ, బతుకమ్మ గుంట బ్రాంచ్ లైబ్రరీ. స్వామి మహత్ ఏమిటంటే, నాకు ఏదైనా సందేహం వచ్చినప్పుడు ఈ స్కాంద పురాణం ఎక్కడ దొరుకుతుంది అని పుస్తకాల షాపులన్నీ వెతికిస్తే ఎక్కడ దొరకల. ఒకరోజు రిలాక్స్ అవుదాం, ఏదైనా పుస్తకం చదువుకుందామని అక్కడ పుస్తకాలు తీస్తున్నా, పుస్తకం దొరకలేదు. సరే ఏదో ఒకటి చూద్దాంలే లైబ్రరీ కాలక్షేపానికి వెళితే తిప్పుతుంటే స్కాంద పురాణము రెండు వాల్యూములు ఇంతలో పెద్ద పెద్ద పుస్తకాలు దొరికినాయి. సరే ఇది నా చేతిలో పని కాదు, అయి తెచ్చుకున్నాను. ఇంకా విచిత్రమైన అంశం ఏమిటంటే, కొన్ని కొన్ని పదాల మీద నాకు సందేహం వచ్చింది. ఈ సందేహం ఎవరిని అడిగి తీర్చాలి నాకు అనే సందేహంలో నేనుండగా ఒకరోజు లైబ్రరీలో పొత్తూరి వెంకటేశ్వరరావు గారు వారు రాశారని కూడా నాకు తెలియదు. చెప్పాను కదా నేను అంత తెలివైన వాడిని తెలిసిన వాడిని కాదని. పారమార్థిక పదకోశము అనేటటువంటి గ్రంథం దొరికింది. అంటే అందులో ఏ పదమైనా ఆధ్యాత్మిక తత్వానికి సంబంధించిన వివరణలు పూర్తిగా ఉన్నాయి. స్వామి ఇచ్చారు రెండు పుస్తకాలు. ఆ తర్వాత ఈ తత్వం గురించి నాకు వివరణలు అంతగా తెలియదు. రాయాలన్న ఉత్సాహంతో మొదలుపెట్టాను కానీ తెలియదు. కుప్పా వెంకట కృష్ణమూర్తి గారని ఒక మహానుభావుడు, సత్యనారాయణ కల్పము దాని విశేషార్థములు అని ఒక పుస్తకం రాశారు. అది మాకు ఆ లైబ్రరీలోనే దొరికింది. అంటే మూడు పుస్తకాలు స్వామి ఇచ్చారు నాకు. ఒరే నాయన, ఇవి చదువుకొని రాసుకోరా పుస్తకం. ఆ తర్వాత ఒక పరిచయం, కుప్పా శ్రీనివాస శాస్త్రి గారు, వారి అర్ధాంగి శ్రీమతి ఉషా శ్రీనివాస్, వాళ్ళిద్దరూ పరిచయం అయ్యారు. వారు నైమిషారణ్యం అంతా తిరిగొచ్చి దాని మీద ఒక పుస్తకం రాశారు. వాళ్ళు మాటల సందర్భంలో ఆ పుస్తకం నాకు ఇచ్చారు, నైమిషారణ్యం మీద రాయబడినటువంటి పుస్తకం. ఆ తర్వాత మాటల మధ్యలో ఇలా చెప్తే వాళ్ళు చెప్పారు, వేదాంతం ఆంజనేయ కుమారస్వామి గారు సత్యనారాయణ వ్రతకథల మీద ఒక పుస్తకం రాశారంటే మీరు చూడండి అన్నారు. సంతోషం, వారిని కలిశాను, వారు ఇచ్చారు. సరే నేను రాసేసిన తర్వాత వాళ్ళనే అడిగాను ఆ ముగ్గురిని, అయ్యా నేను పూర్తి చేశాను, ఇది అసలు ముద్రించి ఇచ్చేటటువంటి అర్హత ఉన్నదా, దీని స్థాయి ఏమిటి, నా వరకు నేను రాసుకున్న తృప్తిగా నాకు తృప్తిగా ఉంది, మీకు ఎలా ఉంది అని వాళ్ళని చదవమంటే ఆ శాస్త్రి గారు ఆయన బ్రౌణ్యము దగ్గర పెట్టుకుని ప్రతి పదానికి బ్రౌణ్యంలో ఉన్న పదం ఏమిటి, ఈయన రాసిన పదం ఏమిటి, ఇందులో తప్పు ఉందా ఒప్పు ఉందా అని మొత్తం కరెక్షన్ చేసి ఇంత చిట్టా నాకు ఇచ్చాడు అని దిద్దుకోండి అని. సంతోషం, అంత శ్రమ పడ్డాడు. తర్వాత వేదాంతం ఆంజనేయ కుమారస్వామి గారు సంస్కృతంలో మహాపండితుడు, నాకు వచ్చిన సందేహాలన్నీ వారి దగ్గర సంస్కృత సందేహాలు వారు తీర్చారు. ఇక్కడ ఎక్కడ 10 పైసలు ఖర్చు లేకుండా స్వామివారు నాకు అన్నీ సమకూర్చి పెట్టారు. ఓయ్ అమాయకుడా, నీకు తెలవని విషయాలు దిద్ది పెట్టడానికి కూడా మనుషుల్ని సిద్ధం చేశాను, ఇక దిద్దించుకుని నీ పని నువ్వు చేసుకో అన్నారు. ఇది ఆ స్వామి ఆశీస్సులతో తయారైనటువంటి గ్రంథమని నేను నమ్ముతాను. ఇందులో నేనేమి రాశానో నాకు తెలియదు, స్వామి ఏమి రాయించుకున్నారో నాకు తెలియదు. ఇప్పటికి నేను ఎన్నిసార్లు చదివానో లెక్కలేదు. ఎన్నిసార్లు చదివినా ఎప్పటికప్పుడు నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. సరే ఇది 10 మందికి పంచితే, అందుకని దీని పేరు కూడా సత్యదేవ కథా సుధా. ఇది సుధ. సుధ అంటే చాలా అర్థాలు ఉన్నాయి, అందులో అమృతం అనే అర్థం కనుక మనం తీసుకుంటే దీన్ని ఒక నిత్య పారాయణ గ్రంథంగా మనం చదువుకోవచ్చు. అలా ఉన్నాయి స్వామి అంశాలు. సరే ఉపోద్ఘాతంలో ఒక ఈ పుస్తకం గురించి 2 మాటలు చెప్పాను, అది వినిపిస్తాను. కరుణ శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి ప్రకృతి
ప్రకృతి అంటే సహజ సిద్ధమైనటువంటి గుణం. ఆయన గుణం కరుణ. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము భారతీయ సంస్కృతి, ఎందుకంటే మన అష్టాదశ పురాణాల్లో ఉన్నది కాబట్టి మన సంస్కృతిలో ఒక భాగం ఈ వ్రతం. మా గురువుగారు మానాప్రగడ శేషసాయి గారు ఒక మాట అంటారు, తోరం కట్టిన చేతికి తోరం కట్టిన ఇంటి ముంగిట తోరణం కట్టిన ఏ శుభకార్యమైనా చటుక్కున తొంగి చూసే స్వామి సత్యదేవ స్వామి. తీయని స్వామి ఆ స్వామి, తీయని ప్రసాదమిచ్చే స్వామి ఆ స్వామి, నువ్వు కోరిన కోరికలో వెనుదీయక తీర్చే స్వామి ఆ స్వామి అని ఉపోద్ఘాతంలో చెప్తూ ఆయన సత్యదేవ శతకం రాశారు. కాబట్టి ఆ స్వామి మనకి అంత అందుబాటులో ఉన్నటువంటి స్వామి. అందుకనే సత్యనారాయణ స్వామి వ్రతము భారతీయ సంస్కృతి, మన సంస్కృతి ఇందులో ఉంది అని చెప్పడం నా ఉద్దేశం. అయితే సంస్కృతి అంటే అప్పుడప్పుడు కొంతమంది అడుగుతారు, ఏమిటండి సంస్కృతి అంటే? భారతీయ సంస్కృతిలో గొప్పదనం, ఎక్కువ వివరాలు చెప్పం, మూడు ముక్కల్లో చెప్తాను. మన ఇంట్లో మన భోజనం మనం తినడం ప్రకృతి, మన ఇంట్లో మన భోజనం మనం తినడం ప్రకృతి. దౌర్జన్యంగా ఇతరుల తిండి లాక్కోవడం వికృతి. ఇవాళ మనం వికృతిని చూస్తున్నాం, అంతా దౌర్జన్యం కాబట్టి వికృతి అది. మరి సంస్కృతి ఏమిటి? నేను తిన్నా తినకున్నా పది మందికి నేను అన్నం పెట్టాలన్నటువంటి త్యాగబుద్ధితో ఇతరులకు ముందు ఆహారం పెట్టు, అతిథి దేవోభవ. ఎంత గొప్ప మాట చెప్పారు, అతిథి దేవోభవ అన్నది నా భారతీయ సంస్కృతి అంతే. కాబట్టి ఈ భారతీయ సంస్కృతిలో ఆకృతి నొందిన ఈ కృతి, ఆకృతి నొందిన ఈ కృతి నా సుకృతి. శ్రీ సత్యదేవుని పాదాలకు నా నమస్కృతి అని నేను ఈ పుస్తకం మొదలుపెట్టాను. ఇది 9 అధ్యాయాల పుస్తకం. ఈ 9 అధ్యాయాల్లో ఏ విషయాలు మనం చెప్పుకున్నాం, ఎందుకు 9 అధ్యాయాలు ఏమిటి అనే ఘట్టంలోకి వస్తే, 9 పూర్ణ సంఖ్య అంటే నేను 9 రాయాలన్న పట్టుదలతో కూడా రాయలేదు. ఇవన్నీ మీకు చెప్పాను, ఏదో నేను రాసుకుంటా వెళితే పుస్తకాలు దొరికినాయి. నేనేమి రాశానో అంతా వెనక్కి తిరిగి చూసుకుని అధ్యాయాల్లో సర్దుకున్నాను, 9 అయ్యాయి. అలాగే పేజీలు కూడా చూడండి, 252 పేజీల్లో వచ్చింది పుస్తకం, అక్కడ మళ్ళీ 9 అంత స్వామి సంకల్పం, నాదేం లేదు. పోతే ఇక్కడ 9 ఘట్టాలుగా దీన్ని విశ్లేషించి గ్రంథంలో ఉంచడం జరిగింది. మొదటి ఘట్టం శ్రీహరి, సత్యగిరి, రత్నగిరి, పంపాఝరి. అంటే శ్రీహరి అంటే విష్ణుమూర్తి, సత్యగిరి సత్యమైన పర్వతము, రత్నగిరి రత్నమే కొండగా మారింది, పంపాఝరి పంపా నది. ఏమిటి ఆ 4 మొదటి అధ్యాయానికి ఉన్న సంబంధం అంటే, క్షీరసాగర మథనం అంటారు. క్షీరసాగర మథనం అంటే పాలసముద్రాన్ని చిలికారు. ఆ మేరుపర్వతం మునిగిపోతుంటే కూర్మావతారం వెళ్ళి నిలబడితే ఆయన మీద మేరుపర్వతం ఉండి చిలికారు. దేవదానవులు అమృతాన్ని పొందారు. సరే ఆ కథ అంతా మీకు తెలిసిందే. నేను చెప్పొచ్చేది ఏమిటంటే, శ్రీహరి కూర్మావతారంలో వెళ్ళి క్షీరసాగర మథనం చేసింది భూమి మీద కాదు, ఇది జరిగింది ఆకాశంలో అన్నారు. క్షీరసాగర మథనం అంటే ఇక్కడ ఏదో పాలసముద్రం పాలున్నాయని కాదు, అందులో ఏదో పట్టుకుని భౌతికంగా చిలికారని కాదు, ఆకాశంలో ఉన్నటువంటి పాలపుంత. దీని మీద కృష్ణమూర్తి గారు సత్యనారాయణ సంకల్పంలో చెప్తారు, మనిషి శరీరంలో 20% ఘన పదార్థం ఉంటే 80% ద్రవ పదార్థం ఉంది. అలాగే భూమి మీద కూడా 20% ఘనం 80% ద్రవ పదార్థం.
అంతరిక్షంలో ఒక అడుగు ముందుకు వెళితే అంతరిక్షంలో కూడా 80% ద్రవ పదార్థం ఉంది అన్నారు. కాబట్టి అంతరిక్షంలో జరిగినటువంటి ఆ చర్య, గ్రహగతుల గోళాల మధ్య జరిగినటువంటి ఆ మదనాన్ని వాళ్ళు వర్ణించారు. దాన్ని తీసుకుని ఇక్కడ రత్నగిరి సంభవం, అసలు ఈ రత్నగిరి ఇవాళ అన్నవరం స్వామి వెలసినటువంటి ఆ పర్వతం ఎలా పుట్టింది అనే దాని మీద తీసుకుంటే, కూర్మావతారంలో స్వామి ఉన్నప్పుడు ఆయన మీద ఈ మేరు పర్వతం ఉండి దాన్ని మధించినప్పుడు జరిగిన సంఘటన ఏమిటి అంటే, ఆ రాపిడిలో కూర్మావతారానికి ఏమీ కాదు, ఆయనకంతా అసలు గడ్డిపరక పైన ఉన్నట్టున్నదట. ఇంత పర్వతం ఉంటే, ఆ పర్వతం మునిగిపోతే లేపుకొచ్చారు అది వేరే విషయం అనుకోండి, ఆయనకు గడ్డిపరకలాగుంది. కానీ అక్కడ కొన్ని కణాలు అణువులు ఆ పర్వతంలో నుంచి ఈ రాపిడిలో బయటకు వచ్చి అవన్నీ క్షీరసముద్రంలో కలిశాయి. అయితే క్షీరసముద్రంలో పడినటువంటి ఆ మేరు పర్వతం యొక్క అణువుల యొక్క కలయికంతా ఒక చోట ఒక ముద్దగా మారి ఒక ఆకృతిగా రూపుదిద్దుకుంది. అంటే అది మేరు పర్వతానికి కూర్మావతారానికి కలిసి కలిగినటువంటి జీవి. ఆ జీవికి బ్రహ్మలోకంలో స్థానం లేదు, ఎందుకంటే బ్రహ్మ సృష్టించిన సృష్టి కాదు. అలాగే ఇప్పుడు విఘ్నేశ్వర స్వామి కూడా బ్రహ్మగారి జనాభా లిస్టులో ఉండరట, ఎందుకంటే ఆయన చేసిన సృష్టి కాదు. అలాగే ఈ రత్నగిరి కూడా ఒక ముద్దగా ఏర్పడితే అప్పుడు బ్రహ్మదేవుడు చూసి వెళ్ళి పలకరిస్తాడు, తమ్ముడు నీ కథ ఇది నాయన అని. సరే ఏం చెయ్యాలి అంటే, ఆ కథ ముందు తపస్సు చేసుకో అన్నాడు. తప ఆలోచనే, నువ్వు ఈ లోకంలోకి వచ్చావు, తపస్సు చేసుకో. సరే రత్నగిరి తపస్సు మొదలైంది. ఆయన తపస్సు చేసుకుంటూ ఉండగా ఒక ఋషి వచ్చి చూశాడట, ఈయన నాకు లేచి నమస్కరించలేదు అని. ఆయన కోపం వచ్చింది. ఆ ఋషి అన్నాడట, నీవు నన్ను నిర్లక్ష్యం చేసావు, అచలుడు వైపో, ధ్యానం చేసుకుంటూ కూర్చున్నావు కాబట్టి నువ్వు ఒక పర్వతంగా మారిపో అన్నాడు. సరేలోపు బ్రహ్మగారు వచ్చి ఓదార్చాడు, ఆయన కంగారు పడబాకు, ఇదంతా జరగవలసిందేను, నీవు వెళ్ళి మేరు పర్వతం, ఆయన భార్య మేరుదేవి, వాళ్ళ రెండవ కుమారుడుగా జన్మిస్తావు. ఇప్పుడు వాళ్ళకి భద్రుడు అనేటటువంటి ఒక కుమారుడు ఉన్నాడు, ఆ భద్రుని తర్వాత నువ్వు రెండవ కుమారుడిగా జన్మించు అని చెప్పాడు. సరే ఆయన వెళ్ళి పుట్టాడు. అదంతా కథ ఇందులో ఉంటుంది, మీరు వివరంగా చదువుకోవచ్చు. మనం ఎక్కడికి వచ్చామంటే, మేరు పర్వతానికి ఇద్దరు కుమారులు, భద్రుడు రత్నాద్రి, వీళ్ళిద్దరూ కూడా ఒక వయస్సు వచ్చాక బ్రహ్మగారు చెప్పారు ఇక తపస్సు మొదలు పెట్టండి అని, మళ్ళీ తపస్సులోకి వెళ్ళారు. సరే భద్రుడికి రత్నాకరుడికి శ్రీరాముడు ప్రత్యక్షమై, మీ కొండ మీద నేను సీతాలక్ష్మణ సమేతంగా అవతరిస్తానని ఆశీర్వదిస్తే భద్రుడు తృప్తిగా వెళ్ళిపోయాడు. ఆయన భద్రాచలంగా అక్కడ సీతారాముడు భద్రాచలం, ఈ కథ అయిపోయింది. అయితే ఇక్కడ రత్నగిరికి మళ్ళీ సందేశం వచ్చింది, నువ్వు సీతారామంతో తృప్తి పడకు, ఇంకా తపస్సు చెయ్యని. ఈలోపు ఆయన గురుకులంలో ఉన్నప్పుడు, అంటే మేరుదేవి మేరు పర్వత పుత్రుడుగా ఆయన గురుకులంలో అభ్యాసం చేశాడు. అక్కడ గురుపుత్రిక పంపాతి, వాళ్ళిద్దరి పరిచయం ఉంది. సరే వాళ్ళిద్దరు ఇదైతే ఆమె మళ్ళీ ఇక్కడ తపస్సు కోసం వచ్చింది తోడుగా. ఇద్దరూ తపస్సు చేస్తున్నారు. వాళ్ళిద్దరికీ అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై, సరే మీ ఇద్దరికీ ఏం కావాలి అంటే, ఈయన కోరాడయ్యా బ్రహ్మగారు నన్ను తపస్సు ఆపొద్దన్నాడు, సరే నేను వీర వెంకట సత్యనారాయణ స్వామిగా కలియుగంలోని శిరస్సున అవతరిస్తాను, నువ్వు రత్నగిరిగా పర్వత రూపంలో వెళ్ళు. ఆ పంపాతి అడుగుతుంది, నేను రత్నగిరి అన్యోన్య స్నేహితులం కదా, మరి నా సంగతి ఏమిటి అని ఆమె కళ్ళ వెంట నీళ్లు కారుతూ అడిగితే, అప్పుడు స్వామి అన్నారట, నువ్వు కనుల వెంట జలజల నీరు కారుతూ నన్ను అడిగావు, నువ్వు జలరూపంగా పంపాఝరిగా పంపాతిగా అవతరిస్తావు అంటే, అప్పుడు ఆమె అడుగుతుంది, స్వామి నిత్యం నేను నదీ శీకర బిందువులతో, అంటే గాలిలో ఎగిరినటువంటి నీటి తుంపరలతో నిన్ను సేవించుకోవాలి, నా నీరు
సర్వకాల సర్వావస్థల యందు రత్నగిరి మీద జలజల జలువారుతూ ఉండాలి. నీ నిత్య ప్రసాదాలు నా వల్ల జరగాలి. నీ భక్తులంతా ముందు నాతో స్నానం చేసి పునీతులై నీ దర్శనం చేసుకోవాలి. ఇలాంటి వరం నాకు ఇవ్వంటే సరే తథాస్తు అడిగినవన్నీ ఇచ్చేశారు ఆయన ప్రేమగా అయిపోయింది. అంటే ఇక్కడికి మనకి అంతరిక్షం నుంచి రత్నగిరి అనే పర్వతం వచ్చింది, పంపాఝరి అనేటటువంటి ఒక నది వచ్చింది. ఇది శ్రీహరి ఆశీస్సులతో జరిగింది. అక్కడ భద్రాచలం, ఇక్కడ రత్నాచలం, అది అన్నవరం. ఈ అన్నవరానికి కూడా ఒక కథ చెప్తాను. మన వ్రత కథలలో మూడవ కథ ఉంది, సాధువు, సాధువు భార్య లీలావతి, వైశ్య దంపతులు. వాళ్ళకి పిల్లలు లేరు. ఆ నదీ తీరాన ఆయన వెళుతూ ఉంటే పడవలో అక్కడ రాజుగారు వ్రతం చేస్తున్నాడు. ఈయన వెళ్ళి అడుగుతాడు, మహారాజా మీరు వ్రతం చేస్తున్నారు, అసలు దేశానికి మహారాజు నీ కోరికలు ఏమిటి స్వామి, నువ్వెందుకు ఈ వ్రతము అని అడుగుతాడు. అయితే ఓ సాధువు, నాకు వేరే ఏం లేదయ్యా, పిల్లలు లేరు, అన్నీ ఉన్నాయి పిల్లలు లేరు, అందుకని ఒక కుమారుడి కోసం నేను ఈ వ్రతం చేస్తున్నాను. ఓహో, పిల్లలు లేని వాళ్ళకి ఈ సత్యనారాయణ స్వామి పిల్లల్ని ఇస్తారన్నమాట, అయితే నేను కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాను అని సంకల్పం చెప్పుకుని ఇంటికి వెళ్ళి భార్యతో చెప్తాడు మనం ఇలా చేసుకుందామని. ఆవిడ సంతోషించింది, పిల్లలు కలుగుతారంటే సంతోషం. సంకల్పం మాత్రం చేత స్వామి వాళ్ళకి అనుగ్రహించి సంతానం ఒక అమ్మాయి కలిగింది, కళావతి పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత మర్చిపోయారు ఇద్దరు. తర్వాత అప్పుడు ఆవిడ గుర్తు చేస్తుంది, అయ్యా మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దాం అనుకున్నాం, మీరు మర్చిపోయారు, ఇప్పుడు ఏం చేద్దాం, ఇంక ఇప్పుడు ఏం చేస్తాంలే, అమ్మాయి పెళ్ళిలో చేద్దాం. అప్పటికి వాయిదా వేసాడు. సరే పెళ్ళిలో అష్టవర్ష భవేత్ కానీ 8 ఏళ్ళు రాకుండా పెళ్లి చేసేసారు, పెళ్ళి అయిపోయింది. ఆ పెళ్లి హడావుడిలో అంతా వాళ్ళు నగలు పట్టు చీరలు అంతా మనకి తెలిసిందే కదా, ఆ హడావుడి గొడవలో ఉన్నారు తప్ప స్వామి వ్రతం చెయ్యాలన్న సంకల్పంలోని ఆకాంక్ష వాళ్ళకి ఎవ్వరికీ గుర్తురాలి. అయిపోయింది, అసలు మర్చిపోయారు. సరే ఈయన మళ్ళీ అల్లుడు ఆస్తులంతా కలుపుకుని బ్రహ్మాండంగా అల్లుని తీసుకుని వ్యాపారానికి వెళ్ళాడు. స్వామివారు చూశారు, ఏమిరా అసలు అడిగావు అమ్మాయిని ఇచ్చాను, పెళ్ళిలో చేస్తానన్నావు పట్టించుకోలా, సరే వ్యాపారానికి వెళ్ళేటప్పుడన్నా చేసుకుని వెళ్ళొచ్చు కదా, నేను మర్చిపోయావు కదా, సరే నీకు సంగతి చూస్తానని ఆయన ఏ రాజ్యంలో దిగాడో ఆ రాజ్యంలో రాజుగారి కోశాగారంలో దొంగతనం జరిగింది. ఆ దొంగతనం చేసిన వాళ్ళు అచ్చం ఈ మామా అల్లుళ్ళు లాగా ఉన్నారు. వాళ్ళు పారిపోతుంటే రాజభటులు వెంటబడ్డారు, వాళ్ళు అటు ఇటు చూసి తప్పించుకోలేమని వీళ్ళ దగ్గర అవన్నీ పెట్టేసి వాళ్ళు అక్కడ చాటుగా పారిపోయారు. రాజభటులు వస్తే నిద్రపోయే వీళ్ళని పట్టుకెళ్ళారు సత్రంలోంచి, వీళ్ళే దొంగలు అని. రాజుగారికి విచారణ అనవసరం, సొమ్ము దొరికింది, దొంగలు దొరికారు, వాళ్ళ దగ్గర ఏముందో అంతా మన కోశాగారంలో జమ కట్టి వాళ్ళని జైల్లో పెట్టండి, ఇక వాళ్ళకి విముక్తి లేదు. ఈలోపు ఇక్కడ వీళ్ళింట్లో దొంగలు పడి ఉన్నదంతా ఎత్తుకుపోయి వాళ్ళిద్దరు పాపం తల్లి కూతుళ్ళు నానా బాధలు పడుతున్నారు. సరే ఒకరోజు ఆమె ఎక్కడికో కూతురు బయటకు వెళితే ఒక చోట వ్రతం జరుగుతుంటే ఆమె వ్రతం చూస్తుంది. ఆలస్యమైన ఆ ప్రసాదం తీసుకుంటారు, అమ్మ దగ్గరికి వెళితే అమ్మ చెప్తుంది, ఏంటమ్మాయి లేట్ వచ్చావంటే అమ్మ ఇది ప్రసాదం, అయ్యో బిడ్డ ఎంత తప్పు జరిగింది, మనం వ్రతం చెయ్యకపోవటం వల్ల కష్టాలు వచ్చినాయని మరుసటి రోజు సంకల్పంతో వ్రతం చేసుకున్నారు అమ్మ కూతుళ్ళు ఇద్దరు. సరే వ్రతం అయిపోయిన తర్వాత వెంటనే స్వామివారు వాళ్ళిద్దరిని విడుదల చేయించారు, డబ్బు ఇచ్చారు, పంపించారు. కథలన్నీ మీరు విని ఉంటారు, నేను ఇక్కడ సూక్ష్మంగా చెప్పదలుచుకుంది. ఈ కథలో వచ్చినటువంటి సాధువు, ఆయన భార్య లీలావతి, వాళ్ళ ఇద్దరి కుమార్తె పేరు కళావతి, కళావతి భర్త పేరు రత్నగిరి. అంటే మన పర్వతాకారంలో ఉన్నటువంటి రత్నగిరి మళ్ళీ ఇక్కడ వైశ్య జామాతగా అల్లుడుగా అవతరించాడు. పంపానది కళావతిగా జన్మించింది ఈ కథలో వాళ్ళిద్దరు. సరే ఇక్కడ వాళ్ళకి ఇప్పుడు ఈ కథకి ఇక్కడ లింక్ ఏమిటంటే అమ్మ నాన్న, కళావతి అమ్మ నాన్న, అన్న, అన్నవరం. ఆ గ్రామం రావటానికి ఎవరు కారణం అంటే సాధువు, లీలావతి దంపతులు అన్నవరం అనేటటువంటి క్షేత్రంగా వచ్చారు. రత్నగిరి రత్నగిరిగా పర్వత రూపంలో వెలిశాడు.
ఆ నది పంపాతి పంపా నదిగా వచ్చింది. ఇలా వచ్చినటువంటి ఘట్టం స్వయంభూక్షేత్రం అన్నవరం అంటే అక్కడ స్వామి స్వయంగా వెలిశారు అనేటటువంటి దాంతో ఆ కథ చెప్పడం జరిగింది. కాబట్టి అంతరిక్షంలోనేమో రత్నగిరి వీళ్ళందరి యొక్క అవతారాలు దేవతల సమక్షంలో నిర్ణయమయ్యాయి. భూలోకంలో వ్రతకథలో వీళ్ళ గురించినటువంటి నిర్ణయం జరిగింది, వాళ్ళు అవతరించారు. ఇది అక్కడ క్షేత్రానికి ఉన్నటువంటి ఇది. ఆ తర్వాత 1891లో అక్కడ పరిపాలించేటటువంటి జమీందారు గారు రాజా ఇనగంటి వెంకట రామరాయణింగ్ గారు అంటారు. వాళ్ళు వెలమదొరలు. వారి కుటుంబం ఇప్పటికీ ఉందండి, 6 తరాలు. ఆయన తర్వాత కొడుకు మనవడు ముది మనవడు ఇప్పుడు ఇనగంటి రోహిత్ కుమారు ఆయన ఆధ్వర్యంలో చైర్మన్గా ఉంటారు. ఆయన వంశపారంపర్య అధ్యక్షుడిగా ఆయన ఉంటారు చైర్మన్గా. ఇప్పుడు 6వ తరం నడుస్తుంది 91 నుంచి. ఆ ఇనగంటి వెంకటరామరాయణం గారికి తెల్లవారుజామున కలొచ్చింది. అలాగే ఊళ్ళో ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు ఈరంకి సూర్యప్రకాశరావు. ఆయన అన్నవరం గ్రామానికి కరణం. తెల్లవారుజాము 4 గంటలకు ఆయన వచ్చిన కళ ఏమిటంటే సత్యనారాయణ స్వామి ప్రత్యక్షమై, అబ్బాయి నేను రత్నగిరి కొండ మీద వస్తున్నాను, నువ్వు శ్రావణ శుద్ధ విదియా అంటే ఖచ్చితంగా 1891 ఆగస్టు 6వ తేదీ ఆ రోజు వేకువను మీరు వచ్చి అక్కడ వెతకండి, నేను లభిస్తాను మీకు, నన్ను అక్కడ ప్రతిష్ఠించండి అని చెప్పారు. ఆయన నిద్రలేసి కూర్చున్నాడు. ఇదేమంటే నాకు ఇలాంటి కళ వచ్చింది, కళ చూస్తేనేమో చాలా తేజోమయంగా వాస్తవంగా అనిపిస్తుంది, నేను ఎవరికి చెప్పాలి అనుకుని సరే కరణం గారు చుట్టూ ఉన్న పెద్దలందరినీ పిలిపించి వాళ్ళందరికీ చెప్పారు. బంధువులందరికీ చెప్తే అందరూ ఆలోచించారు, సరే నీకు వచ్చింది, పలానా రోజు వెతకడానికి ఇంకా శ్రావణ మాసం రావాలి కదా, టైం ఉంది, ఈలోపు మనం ఏం చేయాలి ఈ కళ గురించి అంటే, సరే మనం ఏం చేయాలన్నా మన రాజావారికి ఒక మాట చెప్పాలి కదా, పదండి అందరం రాజావారి దగ్గరికి వెళ్దామని అంతా రాజావారి దగ్గరికి వస్తారు. వచ్చినాక వీళ్ళు కూర్చొని చెప్తారు, అయ్యా ఇట్లా కళ వచ్చిందట మన కరణం గారికి ఏం చేద్దాం, ఏమిటి మీ ఆలోచన చెప్పండి అంటే ఆయన అంతా సావకాశంగా విని ఊకొట్టి, అయ్యా మీకు కళ వచ్చిన రోజే తెల్లవారుజామున నాకు కూడా అదే కళ వచ్చింది, నేను ఇలాంటి కళే కన్నాను, విచిత్రంగా ఉంది ఇద్దరికీ ఒకే రకమైన కళ, స్వామి ప్రత్యక్షమై ఫలానా రోజునే వెతకమని చెప్పినటువంటి సమయం కూడా సరిపోయింది కాబట్టి ఇది కళ కళ్ళ కాదు వాస్తవం అవుతుంది, మనం ప్రయత్నం చేద్దాం. అప్పటిదాకా రత్నగిరి అంటే వాళ్ళకి తెలియదు, ఎక్కడ ఈ రత్నగిరి, అసలు ఎక్కడుంది పర్వతం అనే పేరు, రత్నగిరి అనే మాట మనం ఎప్పుడూ వినలేదు కదా, ఎలా కనుక్కోవాలి ఏమిటి అంటే ఆ రాజవంశీకుల్లో ఎవరో చెప్పారట, ఒకప్పుడు ఇక్కడ నేరేళ్ళమ్మ అనేటటువంటి ఒక దేవత ఉండేవారు, గ్రామదేవత. ఆ గ్రామంలో ఇక్కడ ఏమీ విలువైనటువంటి లేవు, ఈ మట్టి కొండ దగ్గర నేనెందుకు, నేను రత్నగిరికి వెళ్ళిపోతాను అని ఆవిడ నడిచి అన్నవరంలో వెళ్ళి వెలిసినట్టుగా మాకు పూర్వీకులు ఎవరో చెప్పారండి, అంటే నేరేళ్ళమ్మ తల్లి ఎక్కడుందో ఆ పక్క ఉన్న కొండ రత్నగిరి అయి ఉండాలి, ఎందుకంటే ఇక్కడ ఏమీ లేవు, నేను రత్నగిరికి వెళుతున్నాను, అక్కడ రత్నాలు ఉన్నాయని వెళ్ళింది కాబట్టి అక్కడ ఏదో రత్నం ఉందని చెప్పింది ఆమె, కాబట్టి అక్కడ వెతుక్కుందాం అన్నారు. సరే నేరేళ్ళమ్మ ఎక్కడుందంటే అన్నవరంలోనే ఉన్నది. చూస్తే పక్కన ఒక కొండ ఉన్నది, ఇదేం పెద్ద, చుట్టూ ఉన్న కొండలో చూస్తే ఇది చిన్న కొండ, కానీ ఇది రత్నగిరి అంటారు అని ఎవరో ఊళ్ళో వాళ్ళు అన్నారు. మొత్తానికి ఖాయం చేసుకున్నారు ఆ రోజు వెతకాలి అని. సరే ఖచ్చితంగా ఆ రోజు వెళ్ళారు అక్కడ. వెళ్ళి వీళ్ళంతా కొండ మీద వెతుకుతూ ఉంటే మధ్యాహ్నం 12 గంటల దాకా దొరకల. అప్పుడు వాళ్ళు అనుకున్నారు ఏమి చెయ్యాలి, మనకి స్వామి అక్కడ కనపడలేదు, ఆయనేమో ఇక్కడ కనపడతానని చెప్పారు, మనం ఎంత వెతికినా స్వామి కనపడడం లేదు, ఏం చెయ్యాలి అనేటటువంటి ఒక
ఇది అంటే దైవ దర్శనం కోసం వాళ్ళు చేసే ప్రయత్నంలో ఇక మండుట ఎండ వచ్చేసింది, 12 అయ్యింది. ఆ టైంలో ఎండ, పొద్దున్నే పాపం రాత్రంతా వాళ్ళు జాగారం చేశారు నేరేళ్ళమ్మ గుళ్ళో. పొద్దున్నే భాజా భజంత్రీలతో స్వామివారు అది ఎలాగానే కనపడతారని 6:30-7 వచ్చారు. ఏమి తిండి తిప్పలు లేవు, 12 అవుతుంది. స్వామి కలుస్తారా కలవరా, ఏం చెయ్యాలి అనే ఇదిలో ఉన్నారట. అప్పుడు ఆ ఘట్టంలో వీళ్ళంతా ఏమీ చేయలేక చెమటలు పట్టిని ముందు నీడ చూడండి అని చూశారట. అక్కడ అంకోల వృక్షము అని ఒక చెట్టు ఉన్నది, కొండ మీద అంకోల వృక్షం ఉన్నదట. వీళ్ళంతా వెళ్ళి ఆ అంకోల వృక్షం కింద నిలబడ్డారు. అప్పటిదాకా చాలా అసంతృప్తిగా, నిరాశగా, నిస్పృహగా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళలో ఉన్నటువంటి ఒక పండితుల వారు చెప్పారట, అమ్మయ్యా మనం ఇక్కడికి వచ్చాక ఇప్పటిదాకా ఉన్నటువంటి వాతావరణం వేరు, మనం చెట్టు కిందకు వచ్చాక వచ్చినటువంటి 12 దాటాక వచ్చిన వాతావరణం వేరు. నాకు శుభశకునాలు కనబడుతున్నాయి, మనం పాల్గొంటున్నది దేవుడి పనిలో. ఇదిగో ఇది అంకుడు చెట్టు, దేవుడి చెట్టు అంటారు దీన్ని. అంకుడికి మరొక పేరు దేవుడి చెట్టు. అందరం భక్తితో ప్రార్థిద్దాం, సత్యదేవుని ఆశీస్సులున్నాయి, నిదర్శనాలున్నాయి, అధైర్యపడకండి అని ఆయన చెప్తాడు ఒక మాట. అంకోలం నిజ బీజ సంతతిరయస్కాంతోపలం సూచిక సద్వీనైజ విభుం లతాక్షితిరుహం సింధుస్సరిద్వల్లభం ప్రప్నోతీహ యదా తథా పశుపతేహి పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేచ్చ తిష్టతి సదా సా భక్తిరిచ్యతే. అయ్యా భక్తి అంటే అదే. ఒక అంకోల చెట్టు తన చెట్టు నుంచి పడిపోయినటువంటి గింజల్ని మళ్ళీ వెనక్కి ఆకర్షించుకుంటుంది. ఆ ఒక్క చెట్టుకే ఉందట ఆ లక్షణం, అందుకే దాన్ని దేవుడి చెట్టు అంటారు. అలాగే ఉత్తమ స్త్రీ తన భర్తను ఎలా అయితే విడవకుండా ఉంటుందో, ఒక లత వృక్షాన్ని పెనవేసుకుంటే ఎలా కదలకుండా వృక్షం చుట్టూ చుట్టుకుని నిశ్చలంగా నిలబడి ఉంటుందో, ఒక నది తను ఏ విధంగా వెళ్ళి సముద్రంలో కలుస్తుందో, అలాగే నా మనఃప్రవృత్తి ఆ ఈశ్వరుని పాదకమలాల జంటను చేరి వదలకుండా పట్టు కూర్చుంటే దాన్నే భక్తి అంటారు. సా భక్తిరిచ్యుచ్యతే, స్వస్వరూప అనుసంధానం భక్తిరిచ్యభిధీయతే అంటారు. నీ యొక్క స్వరూపాన్ని ధ్యానించుకోవడమే భక్తి. కాబట్టి భక్తి అనేటటువంటి భావనతో మనమంతా పనిచేద్దాం. మనం ఇప్పటిదాకా శరీరంతో పనిచేశాం, చెమటలు గారినా మనకు ఉపయోగం కనబడలేదు. ఇప్పుడు మనస్సుతో పనిచేద్దాం. మానవ ప్రయత్నాన్ని మన ప్రార్థనతో జోడిద్దాం, ప్రార్థన చేద్దాం. మానవ భక్తి ఒక స్థాయికే దాటాక నీ పనికి ఫలితం ఇవ్వాలంటే కర్మ నీది, ఫలితం ఆయనది. కాబట్టి ఈ ఫలితం రావాలంటే దైవాన్ని ప్రార్థించాలి. మనం ఆయన్ని తలుచుకుందాం, ఊరికే వెతుక్కుంటే కాదు, ఆయన్ని తలుచుకుందాం. ముందు కూర్చోండి అని అందరినీ కూర్చోబెట్టి, వెదిగితే దొరుకుతావా తండ్రి, నీవు దయదలిచి అనుగ్రహం చూపాలి స్వామి, ఇక నీదే భారం అన్నారు ఆయన. గజేంద్రునికి మోక్షమిచ్చిన శ్రీహరిని తలుచుకోండి అన్నారట, ఆయనకు అది గుర్తొచ్చింది. సరే అందరూ ప్రార్థించుకున్నారు. చాలామందికి అనుమానాలు తొలగి స్వామి దొరుకుతారు, ఇప్పటిదాకా నిస్పృహలో ఉన్నారు, కొంచెం ఉత్సాహంలోకి వచ్చారు, దొరుకుతారు అనుకున్నారు. అప్పుడు లేచి చుట్టూ చూశారు, ఎక్కడ వెతకాలి, ఎక్కడ మొదలు పెట్టాలంటే ఒక ఆయన కంటికిడదో చాలా పెద్ద పుట్ట కనపడుతున్నాడు ఈ చెట్టు కింద. ఈ పుట్టలో ఏముందేమో చూద్దాం కాసేపు. మనమంతా బయట ఎతికాము, ఇప్పుడు పుట్టలో చూడండి ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో. అంటే నిజంగా వాళ్ళు ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పుట్ట మీద అటు ఇటు చేస్తే లోపల విగ్రహాలు కనపడుతున్నాయి. కాసేపటికి ఓ మెరుపు మెరిసినట్లయింది, రత్నగిరి పులకరించింది, స్వామివారి దివ్య మంగళ స్వరూప విగ్రహం కనబడింది. మాయగా కల నిజ మాయగా అనుకుంటూ అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఇది స్వామి అక్కడ లభించినటువంటి కథ. ఇలా ఒక అద్భుతం ఆవిష్కృతమైనటువంటి రత్నగిరి మీద స్వామివారి విగ్రహాలు లభించాయి. స్వామివారి అర్చాకృతి ఏ రీతిగా స్వయంభవమో, వారి నామధేయము తనంత తానుగా శబ్ద బ్రహ్మోద్గతమైనదే. ఆ పేరు ఎవరు పెట్టింది కాదు, సచ్చనారాయణ స్వామి అని ఉన్నది. ఆ తర్వాత వాడు వీర వెంకట ఎలా చేరిందో ఎవరికీ తెలియదు, కానీ స్వామి పేరు అలా వచ్చేసింది. ఇది స్వామి స్వయం వ్యక్త శుభక్షణం, ఇందాక చెప్పాను.
స్వామివారు కరనామ సంవత్సర శ్రావణ శుక్ల ద్వితీయ శక సంవత్సరం 1813 ఆంగ్ల సంవత్సరం 1891 ఆ క్షణం శుభక్షణం గురువారం. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి పేరులో ఉన్నది పెన్నిధి, అదొక పెన్నిధి అన్నాం. శబ్దబ్రహ్మ నుండి వెలువడిన నిధి, శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి పేరే పెన్నిధి. 6 పదాలు, 14 అక్షరాలు, ప్రతి అక్షరం శక్తివంతమైనది, ప్రతి పదం అర్థవంతమైనది, ఆ పేరు ప్రభావవంతమైనది, తలచిన వారికి నిత్య వసంతమైనది, కొలిచిన వారికి కొంగు బంగారమైనది, పిలిచిన వారికి పలికే దైవమైనది. మనం పిలిస్తే పలికే స్వామి ఆ దైవం. దయానిధి కరుణాపయోనిధి, ఆయన సన్నిధి ఆనంద సారథి, భక్తులైన వారికి ఆనందం వారి నిధి. శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి పేరే పెన్నిధి. సత్యదేవుని మీసములు కేవలం పౌరుషపరమైన వీరత్వమునకే కాక ధర్మవీర దయావీర దానవీరములకు కూడా సంకేతము. శ్రీ స్వామి ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ ప్రదాత. మన అంతరంగమును నిలిచి కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాది అంతఃశత్రువులను జయించి విజయ కేతనము ఎగురవేయగల సార్థక మహావీరుడు. ఆయనలో వీరశబ్దం ఎందుకు పెట్టారు అంటే స్వామి పెట్టుకున్నారు కాబట్టి దానికి వాళ్ళు ఇచ్చే నిర్వచనం. ఆయన్ని తలుచుకోండి మీరు, వీర వెంకట సత్యనారాయణ స్వామి అనుకుంటే ఆ వీరశబ్దం నీలో ఉన్నటువంటి అంతఃశత్రువుల్ని జయిస్తుంది. అసలు మనం ఎన్ని పనులు చేసినా లోపల ఉన్నటువంటి అంతఃశత్రువుని జయించలేక నానా బాధపడుతున్నాం. దాన్ని జయించడానికి ఆయన్ని ఆశ్రయించండి. ఆ వీరశబ్దం ఎందుకు వస్తుంది అంటే నిన్ను నీవు జయించుకునేటటువంటి శక్తి నీకు ప్రసాదిస్తుంది. ఈ గ్రంథంలో మధ్యలో వస్తుంది మీకు. ఒకసారి ఏం చెప్తారంటే, అయ్యా భగవంతుడు అంటే మనం ఏదో పూజిస్తుంటే సినిమాల్లో గనక టింగ్ మన ప్రత్యక్షమైపోయి ఏదో జరిగినట్టుగా, భగవంతుడు ఎప్పుడు అలా రాడు. ఒక ప్రహ్లాదుడికి మరొక గజేంద్రుడికి అలా వచ్చినట్టుగా కథలున్నాయి, ఇంకెవరికి లేదు. భగవంతుడు నీలో శక్తినిస్తాడు, ఆ వీరత్వాన్ని నీకు ఇస్తాడు. ఆయన శక్తి ద్వారా, ఆయన ఇచ్చినటువంటి మేధశక్తి ద్వారా, ఆయన నీలో కలిగించినటువంటి ఉత్తేజం ద్వారా నువ్వు ఆ విషయాల్ని జయించగలుగుతావు. ఈ అనుభూతి మీ అందరికీ ఉండి ఉంటుంది. దైవశక్తి ఎప్పుడు ఎలా కలుగుతుంది అనేది మనం ప్రార్థించినప్పుడు తెలుస్తుంది. ఒక ఉత్సాహాన్ని పొందుతాం, స్ఫూర్తిని పొందుతాం దైవ ప్రార్థన వల్ల. కాబట్టి ఆ వీరతత్వం ఆయనకి మీసాలు ఎందుకు పెట్టారు అంటే నీలో ఉన్న అంతఃశత్రువుని జయించి నిన్ను నీవుగా నిలబెట్టేటటువంటి శక్తి ఆ వీర అన్నారు. వెంకట అంటే వేం పాపములను కట నరికి అవతల బారేస్తాడు కాబట్టి వెంకట అన్నారు. అందుకని సత్యనారాయణ స్వామి వారికి అదనంగా వీర వెంకట 2 శబ్దాలు ఉన్నాయి. శ్రీ అనేది శ్రయతి హరిమితి శ్రీహి, హరిని ఆశ్రయించినది లక్ష్మీదేవి. ఎప్పుడైతే ఆయనకన్నా ముందు లక్ష్మీదేవి వచ్చేస్తారు, ఆయన తలుచుకుంటే చాలు మీరు, శ్రీ ఆయనతో పాటు ఉంటుంది, సిరి వెంట ఇది అని చెప్తారు. గజేంద్ర మోక్షంలో కూడా ఆయన వెళతంటే వచ్చింది, ఇప్పుడు అది సందర్భం కాదు కాబట్టి వద్దు కానీ. కాబట్టి ఆ విధంగా ఆయన వెంట ఉండేటటువంటి ఆ తల్లి ఉన్నది, వీరత్వం ఉన్నది, పాపములను నరికవతలు పారేసేటువంటి వెంకటతత్వం ఉన్నది. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు అసలు ఆ స్వామి యొక్క రూపాన్ని ఒకసారి చూద్దాం. అక్కడ తాత్కాలిక ఆలయము అని తాటాకులో పందిరి వేసి చిన్న ఆలయం పెట్టారు. 1891 ప్రారంభం అలా అయిందండి, చిన్న తాటాకుల పందిరి కింద. మరి దాని మంచి చెడు ఎవరు చూశారంటే అన్నవరంలో ఉన్నటువంటి బ్రాహ్మణుల పిల్లలు బ్రహ్మచారులు ఉన్నారు, చూశారా? పెద్దవాళ్ళంతా వాళ్ళ పనుల మీద వెళ్తే బ్రహ్మచారులు కుర్రాళ్ళంతా కూడా కాలక్షేపానికి పొద్దున్నే ఇంట్లో ఏదన్నా వండించుకొచ్చి ఇక్కడికి వచ్చి కూర్చుని స్వామి దగ్గర ఏం మంత్రాలు చదవాలో తండ్రులు చెప్పిన మంత్రాలు కాసేపు చదివి ఆ ప్రసాదం పెట్టి ఇక్కడ పనులన్నీ చూసుకుని వచ్చేవారట. అలా ప్రారంభం అది సత్యనారాయణ స్వామి. అయితే ఆ స్వామి రూపం గురించి కొంచెం మీకు మనవి చేస్తాను. స్వామి రూపం అపురూపం. సత్యనారాయణ స్వామిని కనుక ఎవరన్నా మీరు దర్శించుకుంటే, అంటే దర్శిస్తాం మనం అందరం, నేను కూడా చాలాసార్లు వెళ్ళానండి అబద్ధం ఉండేది,
కాకపోతే ఆ స్వామి మనం వెళ్ళినప్పుడల్లో ఒక్కొక్క రకంగా దర్శనం ఇస్తారు. అది అనుభూతి. ఆ అనుభూతి కూడా ఏంటంటే మనకు ఆ పూజారుల దయాధర్మం అదొకటి ఉంది. మళ్ళీ వాళ్ళు నిలబడిన ఇవ్వాలి అక్కడ. వాళ్ళు తోసేస్తుంటే మనం ఆ తోపుళ్ళు బయటకు వెళ్తే ఏం చేయలేం. వెంకటేశ్వర స్వామిని మనం ఎంత అనుభూతి చెందుతామో చెప్పండి. బయట ఎక్కడి నుంచో అలా చూసుకుంటూ వెళ్తే వీళ్ళు లాగేస్తూ ఉంటారు, వెళ్ళిపోతా చూసుకుంటూ వెళతాం. అయినా హృదయంలో ఒక స్ఫూర్తి పడుతుంది, ఆ దయ, ఆయన దయామయుడు. అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామిని అంత తోసేయరు, లేకపోతే నడవండి అంటూ ఉంటారు. మనం చూడాలి, ఆ కళ్ళల్లోకి చూడాలండి ప్రత్యేకంగా, ఆ ముఖ వర్చస్సులోకి చూడాలి. ఎలా చూడాలి అంటే, కాసేపు మీ అందరికీ నా కళ్ళతో చూపిస్తాను. స్వామి రూపం అపురూపం. అది రూపమా అపురూపమా? అంత అద్భుతమది. ఆ తండ్రి తేజం అమిత ఉత్తేజం. అసలు ఆ తండ్రిని చూస్తే చాలు మనలో ఒక స్ఫూర్తి కలుగుతుంది, ఉత్తేజం. కాంతి గనులు, ఆ కనులు మీరు గుండ్రంగా ఉంటాయి. స్వామి కళ్ళు ప్రత్యేకంగా అన్నవరంలో, అది దాని చుట్టూ మెటల్ ఉంటుంది, కొంచెం ఆ లైటింగ్ ఇదిలో మెరుస్తూ ఉంటాయి. మనం కళ్ళల్లోకి చూస్తే మాత్రం కాంతి గనులు, కళ్ళల్లో నుంచి కాంతులు వస్తూ ఉంటాయి. అందాల హరివిల్లుల వంపులు తిరిగిన కనుబొమ్మలు. ఆ స్వామి కనుబొమ్మలు చూడండి, మీరు ఫోటోలు ఉన్నాయి ఇందులో, పుస్తకం వచ్చాక మీరు చూడవచ్చు. వాటి మధ్య నుదుటి మీద గుండ్రని గంధపు బొట్టు. స్వామికి ఎప్పుడు గుండ్రంగా ఒక గంధపు బొట్టు పెడతారు. ఆ పైన ముచ్చటగా ముద్దులొలికే మూడు గీతల నిలువు నామాలు. అవి డైమండ్స్ ఏదో మొత్తానికి రాళ్లతో చెక్కినటువంటి నామం. మూడు నామాలు స్వామికి అలా ఉంటాయి ఫిక్స్డ్గా. తల మీద కిరీటము, ఆ పైన ఛత్రము. ముందు ఒక కిరీటం ఉంటుంది, కిరీటం మీద మళ్ళీ ఒక గొడుగు. స్వామిది నల్లని ఓ విలక్షణ రూపం. పౌరుష ప్రతాపాలకు సంకేతంగా విలక్షణమైన బంగారు రంగు కోర మీసాలు. ఆయనకి పౌరుషం ప్రతాపం రెండూ ఉన్నాయట. ఎందుకు? మనలో ఉన్న శత్రువును నరికి పారేసే పౌరుషం అయింది, ఆ ప్రతాపం కూడా అయింది. లక్షణంగా చిరుమందహాసం చిందే పెదవులు. అలా మీరు ఒక్కసారి కళ్ళ నుంచి కిందకు వస్తే మీసాలు, మీసాల నుంచి మళ్ళీ కిందకి రండి, రెండు పెదవులు కనపడతాయి. ఏమందవండి ఆ పెదవులది, చిరుమందహాసం చిందే పెదవులు. జాగ్రత్తగా గమనించండి, చిన్న చిరునవ్వు ఉంటుంది ఆ పెదవుల మీద, ఆహ్లాదాన్ని ఇస్తుంది. ప్రసన్న వదనంలో కరుణ రస ప్రపూరితమైన చూపులు. మళ్ళీ ఒక్కసారి మనం ఆ చూపుల్లోకి వెళితే కరుణ, అలా రసం జాలువారి మనకు వస్తుంది. మెడలో పెద్ద పూలదండ, స్వామికి సంప్రదాయం అన్నమాట, పెద్ద పూలదండ వేసి ఉంచుతారు. ఎడమ చేతిలో విల్లు, కుడి చేతి బొటన వేలితో ఒక బంగారు బాణం పట్టుకొని అభయహస్తముద్ర చూపుతున్నారు. అట్లా బాణం పట్టుకుంటారు, ఇట్లా చూపిస్తూ ఉంటారు చెయ్యి. ధైర్యస్థైర్యాలకు ప్రతిరూపంగా స్థిరంగా నిలబడిన బంగారపు ధనువులాంటి తనువు. ఆ మెలిక ఎలా ఉంటుందంటే వర్ణన చేస్తారు, విల్లులాగా వంగిన శరీరం అనే అన్నాడు అని. అలా ధనువులాగా వంగినటువంటి తనువు ఆయనది. ఆ స్వామిని చూస్తే చాలు ఉత్సాహం ఉప్పొంగుతుంది. సౌమ్యమైన ఆకారం, భక్తులను ప్రోవగా ఉత్సాహం రాశీభూతమైన నిలిచిన స్వామి. ఆయన అసలు ఉత్సాహం అంతా గూడు కట్టుకుని అక్కడ ఉన్నదా అన్నట్టు మనలో ఉత్సాహాన్ని పెంపొందిస్తారు. అన్నీ ఇచ్చే స్వామి, దర్శన మాత్రంతోనే అన్నీ ఇచ్చే స్వామి. భక్తిభావాలు పొంగి పొరలగా ఆ తండ్రిని అభయమిమ్మని వేడుకుంటే చాలు, ఆయన తనని తానే ఇచ్చుకుంటాడు, తండ్రిలా ఆప్యాయంగా ఎదకు హత్తుకుంటాడు. ఆ తండ్రి దయావీరుడు. త్రిమూర్తుల సకల శక్తులు ఏకీకృతమై ఒకే చోట ప్రకటితమైన శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి సకల జన ఆకర్షకులైనారు. ఆయన అందరినీ ఆకర్షిస్తున్నాడు. నేను 71లో వెళ్ళాను, చూశాను, అప్పుడు స్టూడెంట్ని అనుకోండి. తర్వాత 80లో చాలా అనుబంధంగా వెళ్ళాను, ఓ 2 సంవత్సరాల పాటు రెగ్యులర్గా వారంలో 3-4 సార్లు వెళ్ళేవాడిని స్వామి దగ్గరికి. అప్పటికీ ఇప్పటికీ చూస్తే అసలు పోలిక లేదండి. 80లో మేము ఎప్పుడు కావాలన్నప్పుడు దర్శనానికి వెళ్ళిపోయేవాళ్ళం. ఉంటే 10 మందో 25 మందో ఉండేవారు. వ్రత మండపాల్లో నుంచి వస్తే 100 మంది ఉండేవారు అంతే. సరే వెళ్ళదలుచుకుంటే 5 నిమిషాల్లో దర్శనం. 80లో మాట, ఇప్పుడు 18లో మాట. ఎప్పుడు వెళ్ళినా 3 క్యూలు, లోపలికి 3 రకాలుగా వెళ్తారు. అబ్బాబ్బా అంత. కాకపోతే అప్పటికిప్పటికీ అదే స్వామి, ప్రజలు మాత్రం విపరీతంగా పెరిగారు అక్కడ. వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి స్వరూపం, తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్వరూపం,
ఇద్దరు స్వాముల స్వరూపాలు ఆగమ శాస్త్రాలకు అందని రూపాలు. ఆ రూపాలు ఆగమ శాస్త్రంలో చెప్పబడలేదట. చూడండి ఎంత విచిత్రం. ఆగమ శాస్త్ర ప్రకారం వచ్చినటువంటి రూపాలు కావాలి, విలక్షణమైనటువంటి రూపాలు. వెంకటేశ్వర స్వామిది కూడా అంతే. అది ఆగమ శాస్త్రంలో దైవశిల్పం ఇలా ఉండాలి అని ఎక్కడా చెప్పబడలా, కానీ అక్కడ ప్రత్యేకంగా ఉంది. మరి కోట్లాది మంది దర్శిస్తున్నారు, తరిస్తున్నారు. నిన్నో మొన్న చూశాను అన్నదానానికి 99,87,00,000 విరాళం వచ్చిందట. ఎవరన్నా 13 లక్షలు కూడా ఇచ్చేస్తే 100 కోట్లు అయ్యేది కదా అనుకున్నా నేను. సంవత్సర ఆదాయం అన్నదానానికి మాత్రమే, మిగిలినవి కాదట. అట్లా మరి స్వామి అంత విలక్షణ రూప ఇదిగా ఆయన ఇప్పుడు మనకు కనిపిస్తున్నారు. అలాగే అనవరం సత్యనారాయణ స్వామి కూడా ఆ విగ్రహం ఒక విలక్షణమైనటువంటి తత్వంలో ఉంటుంది. అది ఎక్కడ దైవతత్వానికి సంబంధించినటువంటి ఆగమశాస్త్రంలో చెప్పబడింది కాదు. మరి ఆయన ఆకర్షణ శక్తి, ఆయన దగ్గర ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి ఆశీర్వాద శక్తి అద్భుతం. ఒక్కసారి స్వామి నేను నీవాడను అని ఎవరు అంటారో వారిని చేపట్టి కాపాడతాను అన్నది ఆయన వ్రతం, మన వ్రతం కాదు, ఆయన వ్రతం అది. ఆ తండ్రి ఎడమ భాగాన అమ్మ మెండైన శాంతం, నిండైన రూపం, మూర్తిభవించిన వాత్సల్యం, అమ్మ ముక్కున చక్కనైన ముద్దులొలికే చిన్న ముక్కు పుడక, తళతళలాడే వజ్రాలు పొదిగిన బంగారు ఆభరణాలు అన్నీ కలిగి ఉన్న ఆ అమ్మ కోరిన భక్తులకు కావలసినవన్నీ కంటి చూపుతోనే ఇవ్వగలదు. ఆ అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ, కాంతి నిండిన శాంతిస్వరూపురాలు. అమ్మ ఎడమ భాగాన బంగారు త్రిశూలం తళతళలాడుతూ ఉంటుంది. వెండి పళ్ళెంలో శ్రీచక్రాన్ని కంపిన కుంకుమ నిండుగా ఉండగా అనుగ్రహం ప్రసాదించే తల్లి అనంత లక్ష్మీ సత్యవతీమ తల్లి. స్వామి కుడి భాగాన అర్ధనిమీలిత నేత్రాలతో ధ్యానంలో లీనమైన పరమశివుని స్వరూపం. చూడండి, ముగ్గురు మూలమూర్తులు కూడా ఆ ఒక్క పీఠం మీదే ఉన్నారు. ఒకే పీఠమున ముగ్గురు మూలమూర్తులు కొలువుదీరిన కమనీయ రమణీయ దృశ్యాన్ని చూడగలగడం, వారిని సేవించుకోగలగడం పూర్వజన్మ సుకృతం. చూడండి, మానవ జన్మ బహుదుర్లభమైనటువంటి మన ప్రయాణం. ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం? ఈ మానవ శరీరానికి 100, 110 రాసి ఉంటారు. ఎందుకంటే 100 వాళ్ళు చాలామంది నాకు తెలుసు కాబట్టి 100, 120 దాకా అనుకున్నా. ఆ తర్వాత ఎక్కడికి ప్రయాణం? సరే, మా చిన్నప్పుడు ఒక మాట చెప్పేవాడు, 50 వస్తే ఈడు అయిపోతాడు. 55 ఏళ్ళు, అమ్మో 55 ఏళ్ళు అంటండి ఆయనకి అని చిన్నప్పుడు ఒక 50 సంవత్సరాల క్రిందటి మాట చెప్తున్నా మీకు. అప్పుడు 50 అంటే చాలా గొప్ప. ఇప్పుడు 60 అంటే అంత 60 షష్ఠి పూర్తి పెద్ద విషయం లేదు. అప్పుడు ఊళ్ళో షష్ఠి పూర్తి చాలా వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళకి జరిగాయి. ఆయుర్దాయం బాగా పెరిగింది, సంతోషం. మనం ఎక్కడికి వెళ్తాం ఈ ఆయుష్ తీరాక తెలియదు. కుత ఆయాతి కుత గచ్చతి అంటాడు. అయ్యా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తావు తెలుసుకున్నావా? తెలీదు, తెలుసుకోలేవు. రమణ మహర్షి అంటారు, కనీసం అది నువ్వు ఎలాగో తెలుసుకోలేవు కానీ ఒక్కడ తెలుసుకో, నీవెవరు, నేను ఎవరిని, ఈ శరీరం నేనా, ఇది కాదు. ఎందుకంటే ఒకసారి పుల్లయ్య గారి కోసం ఆయన స్నేహితుడు వెళ్ళాడట. ఏమండి పుల్లయ్య గారు ఎక్కడున్నారని, లేరండి పోయారు. ఏంటి పోయారు, ఎక్కడికి వెళ్ళారండి అని చూశాడంట. అక్కడ శవం కనపడింది. అదేమిటండి అక్కడ పడుకునుంటే ఆయన పోయాడంటారు, అక్కడ పడుకుని ఉన్నాడు కదా. మహానుభావ, వారు కాలధర్మం చెందారు, వారు లేరు. శరీరం ఉంటే లేరని అంటారేమిటి అని అడిగాడట ఆ అమ్మాయికుడు. అంటే ఈ శరీరం ఇలాగే ఉంటుంది, తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడు ఏమీ వెంటదాలా, పోయేటప్పుడు ఏమీ పట్టుకెళ్ళడు. కానీ ఒక ఆయన అడుగుతాడయ్యా, ఇంత పని చేసావు, ఇన్ని సంవత్సరాలు జీవించావు, పైకి వెళ్తున్నావు, మనం ప్రయాణానికి వెళ్ళాలంటే సూట్ కేసులు సర్దుతాం. సరే, మీలో చాలామందికి అమెరికా ప్రయాణం తెలుసు, 23 కిలోలు, ఒకప్పుడు 32 ఉండదు, ఇప్పుడు 23 కిలోలు సూట్ కేసు సర్దండి. మళ్ళీ ఒక బ్యాగ్, దానికి మళ్ళీ ల్యాప్టాప్ బ్యాగ్, ఇంకో బ్యాగ్ వేసుకోవచ్చా, అందులో 8 కిలోలు పెట్టవచ్చు,
అందులో 12 ఇది 6 మెంచకూడదు. సరే ఇన్ని కిలో లెక్కలు లెక్కలు వేసుకుని మిషన్ల మీద చూసుకుని విమానాల్లో వెళ్తారు. బాగానే ఉందండి. విదేశీ ప్రయాణాలు చేస్తారు, దేశీయ ప్రయాణాలు చేస్తారు, బాగా సూట్ కేసులు సర్దుతారు. అందులో మహిళామణులకు బాగా అలవాటు, అంతా జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ ఒక్క విషయం అడిగాడు మహర్షి, అయ్యా అసలు ప్రయాణం నీ ముందుంది. ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి అదృష్టం రామాయణం మీకుంది, ఇక్కడ వేదాలు ఉన్నాయి, సనాతన ధర్మం ఉంది, ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ జాతిని జాగృతం చేయడానికి వశిష్ఠుడు యోగవాసిష్ఠం చెప్పాడు. 42,000 శ్లోకాలు మాకు అర్థం కాదని ఎవరూ పట్టించుకోకపోతే సరే, త్రేతాయుగం గడిచింది, ద్వాపరయుగం వచ్చింది, మనుషుల్ని బాగు చేయాలని కృష్ణుడు పాపం కష్టపడి 700 శ్లోకాలు చెప్పాడు, భగవద్గీతను ఇచ్చాడు. మనకి పట్టల. దాని మీద ఒక ప్రశ్న వేశాడు ఒక ఆయన, ఏమండి యుద్ధంలో కొట్టుకు సచ్చే ముందు 700 శ్లోకాలు ఈయన పక్కకి తీసుకెళ్ళి చెబితే వాళ్ళంతా ఏం చేస్తున్నారండి? అప్పుడు 700 శ్లోకాలు ఎట చెప్పాడు అసలు? ఏది మీరు చెప్పండి, ఎన్ని గంటలు పట్టుద్దో నేను వింటాను. వాళ్ళు అట్టగా నిలబడి ఉన్నారా? ఈ అర్జునుడు ప్రశ్నలు, ఆయన సమాధానాలు అవి కాదండి. భగవద్గీత చెప్పబడింది, భగవద్గీత భగవంతుడు చెప్పిన ఒక పాట పాడేశాడు, అయిపోయి దాని గురించి కాలము చర్చలొద్దు. నువ్వు కాల చర్చలేస్తే నారదుడు వృత్తాంతం చెప్పాలి. నారదుడు ఇట్లాగే నారాయణ నారాయణ నా సంగతి చాలా గొప్పదంటే సరే దా చెప్తాను అన్నాడట. ఆయన వీణ వాయించుకుంటూ వస్తే సరే ఒకసారి ఆ సరస్సులో స్నానం చేసిరా అన్నాడట. వెళ్లే ముందు చెప్పాడు, ఒకసారి వీణను రవళించు. ఎంతసేపు అంటే కొన్ని క్షణాలు. సరే వీణను రవళించి నీళ్ళలో మునుగు అన్నాడట. మీకు తెలుసు కదా, మనం వీణ మీదలా గీస్తే డింగ్ 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 అని ఏదో శబ్దాలు వస్తాయి. ఆ శబ్దాలు వస్తున్నాయి, ఆయన రవళించాడు, నీళ్ళలో మునిగాడు, లేచాడు. అక్కడ వీణ లేదు, కృష్ణుడు లేడు, నారదుడు లేడు. నారదుడు స్త్రీ రూపంలో బయటకు వచ్చాడు. గుర్రం మీద ఒక మహారాజు వచ్చాడు. ఆహా సౌందర్య రాశి, నేను ఈ దేశానికి రాజుని, నిన్ను మహారాణిని చేస్తాను, వైభవంలో తొలతూగుతావు రా అంటే అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపు గుర్రం ఎక్కేసి రాజ్యానికి వెళ్ళిపోతే అక్కడ రాజ్యం వ్యవహారం, మహారాణి వైభవం ఆహా బ్రహ్మాండంగా ఉందనుకుంది ఆ మహారాణి. 100 కొడుకులు పుట్టారు, బ్రహ్మాండం అనుకుంటుంది మహారాణి. ఒక్కసారి ఏదో అగ్ని ప్రమాదం జరిగింది, 100 బూడిదైపోయారు, భర్త కూడా బూడిదయ్యాడు, వామో వాయో ఏడుస్తుంది మామూలు స్త్రీలాగా. ఆమె ఏడుస్తూ మళ్ళీ ఇలా కళ్ళు తెరిచిందట, కళ్ళు మూసుకుని ఏడుస్తుంది, కళ్ళు తెరిచింది నారదుడు. కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి, వీణ రవళి వినపడుతుంది. అంటే 100 పిల్లలను కానీ ఇంత పని చేసింది ఈ అరక్షణంలోనే, అంటే అనుభూతి. కాబట్టి దైవశక్తిని శంకిస్తే, అనుభూతిని శంకిస్తే దానికి చెప్పరు. మన జీవితం ఎంత, మనమెంత, మనమెవరమో మనకు తెలియలా. ఈ శరీరంలో ఉంటున్న నేను ఎవరు అని అడిగాడు రమణ మహర్షి, చెప్పలేదు. ఆయన యోగ వాసిష్టం చదివాడు, భగవద్గీత చదివాడు, అన్నిటి సారాంశాలను ఔపోసన పట్టాడు. ఆయన ఏకసంతగ్రాహి, ఒక్కసారి వింటే చెప్పేసేవాడు మహానుభావుడు. సరే ఆయన అడిగారు, అయ్యా భగవద్గీత 700 మా వల్ల కాదు, ఏమన్నా కొంచెం కండెన్స్ చేయండి, మేమంతా ఈ కాలంలో ఉన్నామంటే 42 శ్లోకాల్లో ఇచ్చాడట. 42 కూడా కష్టమండి, ఏదన్నా ఒక్క శ్లోకం చెప్పండి సార్, దాన్ని పట్టుకుని వేలాడతామన్నమాట. అహమాత్మా బుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవచ. అయ్యా ప్రతి శరీరంలో కూడా ఆత్మస్వరూపుడనై ఉంటాను, ఆది నేనే, మధ్య నేనే, అంతము నేనే అన్నాడట. అన్నీ ఆయనక, మనకెందుకు ఈ తాపత్రయం? అయినా వదలదు. కాబట్టి మనం మాట్లాడుకునే అంశంలో ముఖ్యమైనది అంటే మన ముందు సుదూర ప్రయాణం ఉన్నది. ఈ ప్రయాణాల సూట్ కేసులు తలనొప్పులు పడతాం, కానీ అసలు ప్రయాణం గురించి ఆలోచించామా? ఎవరికి వాళ్ళకి ఏమిటంటే ఇదేదో నేను ఇక్కడ ఉంటాను, ఉన్నంతసేపు చేస్తా, వెళ్ళేటప్పుడు ఆలోచిద్దాం, ఇంకా టైం ఉందనుకుంటారు. ఎవరికి వాళ్ళకి, నన్ను తప్పించి మిగిలిన వాళ్ళకి చూడండి, లేకపోతే అసలు ఇవాళ దేశం ఇలా ఉంటుందండి. ప్రతి ఒక్కడికి గరుడ పురాణంలో రాసినవి మన కళ్ళ ముందు కనపడతండి, ఇంకెవడన్నా తప్పు చేస్తాడండి?
ఈ పాపానికి ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది నీకు ఇక్కడ కనపడదు చూడు, చేసిన వాడికి కనపడిందంటే. మరి భగవంతుడు ఎందుకు ఆమోదించాడు? అన్నీ తెలుసుకుని నీకు మనసు ఇచ్చాను నాయన. మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయో. నాయన నువ్వే కర్తవి, నీకు మనస్సు ఇచ్చాను, అది నీకు చెప్తుంది నీలోనే నేనున్నాను. ఈ నేను తెలుసుకో, మిథ్యా నేను చెప్పు, దా పని చేయి, ఈ పని చేయి, ఇది ఎగబడు, ఏమొద్దు నీకు, అసలు నేను చెప్తుంది. ఒరే నాయన బిడ్డ, అవన్నీ వద్దురా బాబు, మంచి మార్గంలోకి రా, అవి కసేపు నువ్వు, ఈ నాలుగు రోజులు ఈ పనులు అయ్యాక మళ్ళీ నీ దగ్గరికి వస్తానంటాం, ఇక వచ్చేది ఎప్పుడో తెలియదు. కాబట్టి ఆ నేను అనేది తెలుసుకున్నట్లయితే ఏం జరుగుతుంది అనేటటువంటి రమణ మహర్షి తత్వాన్ని కొంత ఇక్కడ నేను ప్రతిక్షేపించడం జరిగింది. అందుకు చెప్పాను మీ అందరికీ మనవి చేసింది, ఎందుకంటే ఇక్కడ వచ్చిన పాత్రల్లో ఈ నేను అనేటటువంటి తత్వం ఎలా వచ్చింది, నేనెవరు అని తెలుసుకోండి. ఇది ఇవాల్టి ప్రశ్న కాదు, ఏదో రమణ మహర్షి ఆధునిక కాలంలో వేసిన ప్రశ్న కాదు, యోగ వాసిష్టంలో మొట్టమొదటి ప్రారంభం. ఒక అర్ధరాత్రి శ్రీరామచంద్రుడు వెళ్ళి కొడుతున్నాడు తలుపు, ఎవరిది, వశిష్ఠుల వారి. ఆయన లోపల నుంచి నిద్ర లేచి వచ్చాడు, ఎవరు బాబు అర్ధరాత్రి ఎవరు తలుపు కొడుతున్నారు, సామాన్యంగా ఎవరు కొట్టరే, ఎవరది అన్నాడంట. నేను స్వామి. నేనంటే ఎవరు అయ్యా? అది తెలియక నిద్ర పట్టక అర్ధరాత్రి ఏమీ చెయ్యలేక వచ్చి మీ తలుపులు కొడుతున్నాను, నేనెవరో మీరు వచ్చి చెప్పండి అన్నాడు. తలుపు తీశాడు. సరే, యోగ వాసిష్టం చెప్పాడు అనుకోండి, అది వేరే సంగతి. మరి భగవద్గీతలో కూడా అదే చెప్పాడు, అహమాత్మా అని ఎన్నో చెప్పాడు. రమణ మహర్షి కూడా చెప్పారు, బాబు నేనెవరో తెలుసుకో అని. సరే, దీనిలో కొంచెం ఆ పాత్రల ద్వారా ప్రతి ఒక్కరూ నేనెవరో తెలుసుకోండి అనేటటువంటి అర్థంలో ఈ కథను నడపడం జరిగింది. ఒకే పీఠం మీద ముగ్గురు మూలమూర్తులు ఉన్నారు, వాళ్ళ గురించి మళ్ళీ చెప్పుకుందాం. అంటే ఇప్పుడు మనం చూసేటటువంటి సత్యనారాయణ స్వామివారు స్వామివారే ఉంటారు, చుట్టూ భక్తులు ఉంటారు, నారదుడు బ్రహ్మ విష్ణువు అంతా, కానీ అన్నవరంలో అలా కాదు, కింద బ్రహ్మస్వరూపం ఉంటుంది, ఆ పైన లింగాకారం ఉంటుంది, ఆ పైకి వెళ్ళేటువంటి విష్ణుమూర్తి ఉంటారు. ఇక్కడ విష్ణుమూర్తికి ఇటు పక్కన అమ్మవారు, అమ్మవారు అంటే ఆమె లక్ష్మి కాదు, అనంత లక్ష్మీ సత్యవతీదేవి. అనంత అంటే పార్వతీదేవికి చిహ్నం, సత్యవతి సరస్వతీదేవికి చిహ్నం, అనంత లక్ష్మి సత్యవతీదేవి, లక్ష్మీదేవి మధ్యలో. అంటే ఒకటి ముగ్గురు అమ్మల మూలపుటమ్మ ఈ అమ్మ, ఆమె పేరు అనంత లక్ష్మి సత్యవతీదేవి. ఈయన వీర వెంకట సత్యనారాయణ స్వామి విష్ణుమూర్తి అంశ. పక్కన శివుడు కూడా ఉన్నాడు, త్రిమూర్తులు ఉన్నారు, బ్రహ్మ సరస్వతులు ఎందుకు లేరు? ఇది వేద సంప్రదాయం తెలిసిన వాళ్ళకి తెలుస్తుందట, నాకు తెలీదు. వాళ్ళు చెప్పింది ఏమిటంటే, బ్రహ్మను గురించినటువంటి మంత్రం పైకి చెప్పకూడదు. యజ్ఞ యాగాదుల్లో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, సరస్వతి బ్రహ్మకు వచ్చినప్పుడు మౌనం పాటించి ఆ మంత్రాలని మనస్సులోనే చెప్పి హవిస్సులు ఇస్తారట. కాబట్టి బ్రహ్మ సరస్వతులు వాగ్రూపంలోనే ఉంటారు, ఆ వాగ్రూపం కూడా వ్యక్తం కానటువంటి రూపం కాబట్టి ఇక్కడ వాళ్ళు కనబడరు. కానీ అమ్మవారి దగ్గర ఉన్నది సరస్వతి, మూలస్వరూపంగా బ్రహ్మ ఉన్నారు, ఆ త్రిమూర్త్యాత్మక స్వరూపంగా అక్కడ వెలిశారాయ. అంటే సత్యనారాయణ స్వామి ఒక్క విష్ణు అంశ కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వర మూడు రూపాల యొక్క ఏకీకృతమైనటువంటి శక్తి. పక్కన మళ్ళీ శివుడు ఉన్నాడు, ఈ పక్కన త్రిమూర్త్యాత్మక స్వరూపం అమ్మవారు ఉన్నారు. అది ఒక విలక్షణమైనటువంటి గొప్ప మూలమూర్తులవి. మూల విరాట్టులు ఇచ్చేది సత్య సందర్శనం, భక్తులకు అది శ్రీ సత్యదేవ దర్శనం. మీరు మూల విరాట్టును చూసినట్టయితే అది సత్య సందర్శనం, సత్యమే అక్కడ మీకు దర్శనమిస్తుంది. అందుకని ఇక్కడ చెప్పాను, ఆ స్వామి ఒకటే చెప్తారు, లోకాలకు ఇది పుణ్య ప్రదర్శనం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమము వహామ్యహం. ఆయన చెప్పిన మాట ఇది, ఇతర భావములు లేక నన్ను చింతించుచు ఎవరు నిరంతరము నన్ను ధ్యానించుచున్నారో అట్టి నా పట్ల నిష్టగలవారి యోగక్షేమములను నేనే బాధ్యత వహించుచున్నాను అన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ మనం పూర్తి స్థాయిలో మన బాధ్యతను ఆయనకు అప్పచెప్పాలి.
ఎందుకంటే గజేంద్రుడు అలా అప్పచెప్పాడు, పోరాడాడు సంవత్సరాల తరబడి పోరాడాడు. చేతకాల ఆయన లాగేస్తంటే ఈయన పాహిమామన్నాడు, లాక్కెళ్ళేవాడిని వచ్చి కాపాడాడు. దానికి చమత్కారంగా ఒక కథ చెప్తారు. ఓ పంతులు గారు పంచాంగం అది పట్టుకుని వెళ్తున్నాడు. ఆయన ఒక వేరేవాడు ఎదుర్కొని ఆయనకి డబ్బులు ఇవ్వాలి, ఈయన సతాయిస్తున్నాడు. దేవా దేవా నువ్వే కాపాడని ఆయన ధ్యానం చేసుకుంటున్నాడు. వీడికి మీద మీదకు వచ్చి తోస్తున్నాడు. సరే ధ్యానం చేసుకున్నాడు, కళ్ళు తెరిచాడు, కోపం వచ్చింది, ఆ పంచాంగం తిప్పి కోట్టాడట వాడు. విష్ణుమూర్తి సగం దూరం వచ్చాక మళ్ళీ వెనక్కి వచ్చేస్తంటే లక్ష్మీదేవి అడిగింది, పాపం ఆ పంతులు గారిని కాపాడడానికి పరిగెత్తావు మళ్ళీ వెనక్కి వచ్చావేంటని. పంతులు గారు నన్ను వదిలేసి పంచాంగం పట్టుకున్నాడు. ఇక పంచాంగం పట్టుకుని కొట్టుకుంటే నేనెందుకు మధ్యలో, నా అవసరం లేదు ఆయనకి, ఆయనే పరిష్కరించుకున్నాడు, నేను వచ్చేసాను అన్నట్టు. అంటే చమత్కారంగా చెప్తారనుకోండి కథ. కాబట్టి దైవాన్ని నమ్మితే పూర్తిగా నమ్మండి. ఆ నమ్మకాన్ని స్వామి వమ్ము చెయ్యరు అనేటటువంటిది ఇక్కడ సారాంశం. సరే ఇప్పుడు ముగ్గురు మూలమూర్తుల గురించి చెప్పుకున్నాం. నేను ముగించే ముందు చివరి ఘట్టం విరజ గురించి చెప్తాను. ఆ ఘట్టంతో మనం ముగింపు చేస్తాం త్రిమూర్తులు వచ్చారని. ఇక్కడ ఈ గ్రంథాన్ని 9 ఘట్టాలని మీకు చెప్పాను, అవి క్లుప్తంగా చెప్పేస్తాను. మొదటిది శ్రీహరి, సత్యగిరి, రత్నగిరి, పంపాచరి. అంటే వీళ్ళంతా ఎలా వచ్చారు, దేవలోకం నుంచి భూలోకానికి వచ్చారనేది మొదటి ఘట్టం. స్వయంభూక్షేత్రం అన్నవరం, దాని గురించి చెప్పాను అన్నవరం ఎలా స్వయంభూక్షేత్రమయ్యింది. అక్కడ ఒక చిన్న అంశం ఉంది మీకు మనవి చేయాల్సింది, అది చదివి వినిపిస్తాను. సత్యము అనాది నుండి ఆదిదైవం, ఆ స్వామి పేరు సత్యం. వేదాలలో వెలుగు స్వామి, వేదాంత వేద్యుడు ఆ స్వామి. అయితే చాలామంది అడుగుతారు దేవుణ్ణి చూపిస్తావారు. రామకృష్ణ పరమహంసను అడిగారు, ఎవరడిగినా చెప్పలేదు కానీ వివేకానందుడికి చెప్పాడు ఆయన, నిన్ను ఎలా చూస్తున్నానో నేను కూడా దేవుణ్ణి అలాగే చూస్తాను, నీకు కూడా చూపిస్తారా అని ఆయన. ఆ తర్వాత చాలామందికి ఫ్యాషన్ అయిందట, దేవుణ్ణి చూపిస్తావా దేవుణ్ణి చూపిస్తావా అని గురువుని అడగటం. రమణ మహర్షిని కూడా ఇదే అడిగారట, ఆయన చెప్పారు నేను చూపించలేను ఆయన. ఎందుకు మరి రామకృష్ణుల వారు చూపించారు, మీరెందుకు చూపించలేదు? బాబు ఆయన శక్తి వేరు, ఆయన సందర్భం వేరు, అక్కడ జరగవలసినటువంటి క్రియాకలాపం వేరు, ఆయన చూపించారు నా చేత కాదు. ఎందుచేత అంటే నువ్వు చూస్తున్నావు చూసావా, నువ్వు చూసే కన్ను నీదే, కానీ ఆ కంటిలో చూపు ఏదైతే ఉందో, నీలో చూడగలిగే శక్తి ఏదైతే ఉందో, ఆ చూడగలిగే శక్తి పేరే భగవంతుడు. నువ్వు కంటితో చూస్తున్నావు, కన్ను మూసినా చూడగలవు. అలా చూసి కళ్ళు మూసుకోండి. దీనికి ఉదాహరణ కూడా చెప్తారు, ఎప్పుడన్నా లైటింగ్లో మనం భగవంతుడిని కనుక బాగా చూసి, తీక్షణంగా లైటింగ్లో భగవంతుడిని చూసిన తర్వాత కళ్ళు మూసుకొని వెళ్తే ఆకాశంలో అదే బొమ్మ కనపడుద్ది మనకి. అంటే ఆకాశంలో లేదు, మన కళ్ళలో ఉందో ఆ లైటింగ్ అక్కడ కనపడుతుంది అంట. కాబట్టి చూసే శక్తి భగవంతుడు. ఆయన ఏదో ఆషామాషిగా చెప్పాడు అనుకుంటే ఉపనిషత్తుల్లో ఉంది ఆ వాక్యం, యచ్చక్షుషా న పశ్యతి ఏన చక్షుంషి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి. అయ్యా ఏది కనులకు కనబడదో, దేని వలన నీ కనులు చూడగలుగుతున్నాయో అదే పరబ్రహ్మం అని తెలుసుకో. పరబ్రహ్మం అంటే నువ్వు చూడగలిగే శక్తే పరబ్రహ్మ, అదే నీలో ఉంది. ఆ పరబ్రహ్మ తార అన్నారు. తార అంటే తరింపజేయునది, నక్షత్రం అని కాదు. ఆ తార అవతార కిందకి దిగొచ్చింది, అదే అన్నవరంలో సత్యనారాయణ స్వామిగా మన కోసం ఆ స్వామి దిగివచ్చారు అనే సందర్భంలో చెప్పాను. రసో వైసహ ఆయన ఆనందమయమైనటువంటి రసస్వరూపుడు, యద్వై తత్సుకృతం ఏది ఉన్నదో అది తానుగానే పుట్టింది, అనుభవించింది, ఈ లోకంలోకి వచ్చింది, అదే సత్యనారాయణ స్వామి యొక్క లీల. ఆ లీలలు వర్ణిస్తూ స్వయంభూక్షేత్రం అన్నవరం అని చెప్పడం జరిగింది. తర్వాత పేరే పెన్నిధి, ఆయన పేరు ఇందాక మీకు చదివి వినిపించాను.
ప్రతి పదానికి ప్రతి అక్షరానికి అది అర్థవంతమైంది. ఆ వివరణ ఉన్నది. యంత్రము విశిష్టత, ఇది కూడా చాలా చక్కని అంశం. ఏమిటంటే ఎక్కడా లేనటువంటి అద్భుతమైనటువంటి యంత్రం అక్కడ ఉన్నది. ఆ యంత్రం పేరు శ్రీమత్ త్రిపాద్ విభూతి మహావైకుంఠనారాయణ యంత్రము. ఇక్కడ మనం తాటియాకుల పందిరిలో స్వామివారు ఉన్న కాలంలో స్వామికి గుడి కట్టాలని ఊళ్ళో వాళ్ళు రాజావారు అంతా సంకల్పించి గుడి కట్టారు. క్లుప్తంగా చెప్తాను. గుడి కట్టిన తర్వాత ఈ విగ్రహాలను అక్కడ ప్రతిష్ఠించాలంటే ఒక యంత్రాన్ని చేయాలి. ఆ యంత్రం ఏ యంత్రం పెట్టాలి అన్న చర్చ తెగలవాడు ఆలోచిస్తున్నది. స్వయం ప్రతిష్ఠితమైనటువంటి స్వామి, గుడి కట్టేశాం, రథాకృతి ఇవన్నీ నిర్ణయం అయిపోయినాయి, సిద్ధాంతులంతా నిర్ణయం అయ్యారు, యంత్రం మన వల్ల ఎందుకు కాటం లేదు అని అనుకుంటే, సరే ఒక ఆయన అన్నాడయ్యా మనం చేసిందా ఇదంతా అనుకుంటున్నాం తప్ప, స్వామిని ప్రార్థించండి అన్నారట. ప్రార్థిస్తున్నారు. ఆ రోజు పైకెళ్ళి అంతా ప్రార్థనలో ఉన్నారు. కింద నుంచి ఒక కబురు వచ్చిందట. అయ్యో, ఒక 80 ఏళ్ల సన్యాసి కాశీ నుంచి వచ్చాడట శిష్యులతో. నేరేళ్ళమ్మ గుడిలో ఉన్నాడు ఆయన. రాజావారు గుడి కట్టేవాళ్ళు ఎవరు, గుడి కట్టేవాళ్ళు ఎవరు అని అడుగుతున్నాడు ఆయన. ఎందుకయ్యా అంటే, కట్టేవాళ్ళతో మాట్లాడతా మీ అందరికీ చెప్పిన ఉపయోగం లేదు బాబు, నేను కాశీ నుంచి వచ్చాను అంటున్నాడు. మరి ఏం చేయమంటారు, పైకి తీసుకురమ్మంటారా కిందకు వస్తారా? అప్పుడు కొండకి సరైన మార్గం లేదు, 80 ఏళ్ళు దాటిన పెద్ద పండు ముసలి, ఆయన కొండ మీదకి ఏమొస్తాడులే, కూర్చోబెట్టండి, ఆయనకి మంచి చెడు చూడండి, మేము వస్తామన్నారు. కాసేపు అయిన తర్వాత వాళ్ళంతా దిగి వచ్చారు. సరే పెద్ద ఆయన వచ్చాడు కదా, భోజనం పెడదాం ఇట్ట మధ్యాహ్నం అని చెప్పి ఈరంకి సూర్యప్రకాశ్రావు గారు, కరణం గారు ఉన్నారు కదా, వారింట్లో భోజనాలు ఏర్పాటు చేశారు. అంతా భోజనాలు చేసి కూర్చున్నాక వీళ్ళు చెప్పుకొచ్చారు ఆయన కూర్చోబెట్టయ్యా, మీరు పెద్దలు సన్యాసులు, కాశీ నుంచి వచ్చారు, ఇది మా గుడి, దీని పరిస్థితి ఇది, మాకు కలలు వచ్చాయి, నేను మీకు చెప్పిన కథ అంతా ఆయనకు కూడా చెప్పారు. ఆయన అలా విన్నాక చెప్పాడట, అయ్యా 6 నెలల క్రిందట నేను ధ్యానం చేసుకుంటున్నాను, నాది కలగాదు, ధ్యానంలో స్వామి స్ఫురించారు, నాకు ఒక అనుభూతినిచ్చారు, ఈ శ్రీమత్ త్రిపాద్ విభూతి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని నువ్వు తయారు చేయి, దానికి కావలసినటువంటి ఆ యంత్ర నిర్మాణానికి కావలసినటువంటి గ్రంథం పలానా చోట లభిస్తుంది, వెళ్ళి తెచ్చుకో, యంత్రం తయారు చేయి అని నాకు స్ఫురణ కలిగింది. అది ఎందుకు చేయమన్నారు, ఏం చేయాలో నాకు అర్థం కాక వెళ్ళి వాళ్ళ దగ్గర అడిగితే వాళ్ళు తాళపత్ర గ్రంథం ఇచ్చారు, చాలా ప్రాచీనమైంది, దాన్ని చదివి ఒక పెద్ద రాగిరేకు మీద అందులో ఏవైతే చెప్పబడి ఉన్నాయో అవన్నీ కూడా నేను జాగ్రత్తగా చేశాను. అయితే నాకు ఒక అనుభూతి మాత్రం కలిగింది, అది నేను చేసినట్టు లేదండి. నాకు చాలా చోట్ల సందేహాలున్నా ఎవరో నా చేయి పట్టుకుని చేయించినట్టుగా యంత్రం పూర్తయిపోయింది. ఆ యంత్రం పూర్తి చేశాను నేను. ఇందులో మీకు ఆ యంత్రాన్ని కూడా నేను ఇవ్వటం జరిగింది, చూడండి, కొంచెం జాగ్రత్తగా చూడండి, అవసరమైతే భూతద్దం పెట్టుకు చూస్తే అందులో ఉన్న అక్షరాలు కూడా కనపడతాయి. చాలా గొప్ప యంత్రం అది, శ్రీమత్ త్రిపాద్ విభూతి మహావైకుంఠ నారాయణ యంత్రము దాని పేరు. ఆయన చెప్పిన మాట, 80 ఏళ్ల సన్యాసి చెప్పిన మాట, నాకు ఆ యంత్రం పూర్తయింది. ఏం చేయాలో అర్థం కాక నెల రోజులు ఖాళీగా కూర్చుని, స్వామి నాకు ఏం చేయాలో తెలియట్లేదంటే, ఒకరోజు లీలగా గుర్తొచ్చింది నాకు చెప్పినట్టు, నువ్వు కాశీ నుంచి బయలుదేరి తిన్నగా వెళ్ళు, నా ఆశీస్సుల వల్ల క్షేమంగా చేరతావు, గోదావరి పరీవాహక ప్రాంతంలో గోదావరి నదిని దాటిన తర్వాత అన్నవరం అనేటటువంటి గ్రామం వస్తుంది, అక్కడ వాళ్ళు గుడి కట్టుకుని యంత్రం కోసం ఎదురు చూస్తుంటారు, నువ్వు వెళ్ళు, శుభం భూయాత్ అని స్వామి చెప్పినట్టు నాకు అనిపించింది. సరే, ఈ వయసులో ఒంటరికి ఏమి వెళ్తామని 4 శిష్యులను తీసుకుని మేమంతా యాత్రకు వచ్చామిటు. అన్నవరం అడిగితే ఎవరు చెప్పలేదు, గోదావరి దాటిన తర్వాత అన్నవరం అంటే ఇదిగో ఇక్కడికి మేము ఇలా చేరాము, ఇవాళ ఇక్కడికి వచ్చి అడిగితే నేరేళ్ళమ్మ గుడిలో కూర్చోమన్నారు, అమ్మ దగ్గర కూర్చున్నాం, మీరు వచ్చారు, భోజనం పెట్టారు, తిన్నాం, ఇదిగో యంత్రం, మీరు తీసుకుంటే మేము బయలుదేరి కాశీ పోతాం. ఆ యంత్రం వాళ్ళకి ఇచ్చేసి ఆయన మళ్ళీ కాశీ వెళ్ళిపోయారు. ఇది ఆ యంత్రానికి ఉన్నటువంటి శక్తి. అక్కడ ఆ యంత్రాన్ని ప్రతిష్ఠించారు. ఆ యంత్రం యొక్క మహిమ చాలా గొప్పదండి.
దాని గురించి చెప్పాలంటే సింపుల్గా చెప్తాను, అంతా చెప్పేంత అవకాశం లేదు. 19 ఆవరణలు ఉంటాయి. ఆవరణలు అంటే దానిలో ప్రవేశపెట్టినటువంటి శక్తుల యొక్క వరుసలు. ఆ ఆవరణలలో మనం సింపుల్గా చెప్పుకుంటే 19 ఆవరణలలో సుమారు 121 ప్రముఖ దేవతలు ఉన్నారు. 14 ఆవరణలో 1000 దేవతలు, సహస్ర దేవతలు కొలువుతీరు ఉన్నారు. 16 ఆవరణలో అనంత దేవతాగణం, అంటే సృష్టిలో దైవశక్తులు ఉన్నటువంటి దేవతాగణాలన్నీ కూడా 16 ఆవరణలో ఉన్నారు. 15 ఆవరణలో 12 మహానిధులు ఉన్నాయి, నిధులు. అలాగే 12 కల్పతరువులు ఉన్నాయి, పలు గాయత్రులు ఉన్నాయి, దశాంగాలు ఉన్నాయి. ఈ మహాయంత్రం సకల దేవతా నిలయం, సర్వదైవశక్తుల సమ్మేళనం. అటువంటి మహాయంత్రాన్ని, ఆ యంత్రాధిష్ఠితమైనటువంటి పరబ్రహ్మను భరించగలిగిన శక్తి ఏ పర్వతానికి లేదు. అందుకే ఆది కూర్మము నుంచి ఆ శక్తిని ఆకర్షించుకున్న మేరు పర్వతానికి పుత్రుడైనటువంటి రత్నగిరి మాత్రమే ఇక్కడ అర్హుడు. కాబట్టి ఆయన తపోశక్తితో ఇక్కడ వచ్చి వెలిశాడు. ఆయన నెత్తి మీద ఈ స్వామి యంత్రము వెలిశాయి. ఇది అక్కడ చెప్పినటువంటి కథ. సరే, అది యంత్రానికి సంబంధించిన విశేషం అనుకోండి. ఇక అనేకమైనటువంటివి ఉన్నాయి. శ్రీ సత్యదేవుని విశిష్టత. ఈ అధ్యాయంలో ఏం చెప్పామంటే అసలు స్వామి ఏమిటి, వారి యొక్క విశిష్టమైనటువంటి శక్తులు ఏమిటి, ఏ విధంగా ఉన్నాయని. సత్యనారాయణ స్వామి వ్రతము కథలు క్లుప్తంగా, వ్యాసుడు స్కాంద పురాణంలో చెప్పినటువంటి 9 కథలు క్లుప్తంగా ఇవ్వడం జరిగింది. అది 6వ ఘట్టం. సత్యదేవ వైభవం, సత్యనారాయణ స్వామి వైభవం ఎలా ఉంటుంది అనేది అక్కడ ఏమేమి చేస్తారు, సుప్రభాతం నుంచి పావళింపు సేవ దాకా ఎన్ని సేవలు ఉంటాయి, ఎలా చేస్తారు, భక్తులు ఎలా పాల్గొంటారు, అవన్నీ అక్కడ చెప్పడం జరిగింది. ముఖ్యంగా శ్రీ సత్యదేవ ప్రసాద మహిమ, గురువు మానాప్రగడ శేషసాయి గారు రాసినటువంటి పద్యం చదివి వినిపిస్తాను. ఆ ప్రసాదం గురించి చాలా గొప్పగా చెప్తారు. తర్వాత ప్రసాదం తీసుకోకపోతే తప్పు అంటారు. సరే, భయము భక్తి అని సుధీమతి గారు అన్నారు స్వామి గురించి. దానికి కుప్ప వెంకటకృష్ణమూర్తి గారు సమాధానం చెప్పారు, మనం అంత భయపడాల్సిన పని లేదండి, అసలు మనం వ్రతం ఎందుకు చేస్తాం, స్వామి అనుగ్రహం కోసం చేస్తాం. ఆయన అనుగ్రహం కోసం వ్రతం చేస్తూ ఆయన ప్రసాదాన్ని వదిలేసి వెళ్ళిపోతే ఆయన గౌరవించినట్ట గౌరవించనట్ట. ఇంటికి చుట్టాన్ని పిలిచి రాయ్యా కూర్చో అని మనం బయటకు వెళ్ళిపోతే, ఆయన కనీసం కాఫీ టిఫిన్ అన్నా పెట్టేదన్నా చేస్తే అది వేరే సంగతి, నువ్వు కూర్చో నేను వస్తానని మనం బయటకు వెళ్ళిపోతే మరి ఆయన అగౌరవం చేస్తే. సరే, అయినా ఆయన ఏమీ శిక్షించడు, భయపెడతాడు, మళ్ళీ తప్పు తెలుసుకుని దిద్దుకుంటే రక్షిస్తాడు అని కూడా చెప్పాడు. ఈ ప్రసాద మహిమ ఇల రాజులాసించు రణరంగ విజయ నిరాజనం, ఈ ప్రసాద లవమే భూ ప్రజాతతికెల్ల ధనధాన్య సౌభాగ్యదాయకంబు, ఈ ప్రసాద వరమయ్యలోక జనులకు భవభయ బాధ నివారణంబు, ఈ ప్రసాదమే ఎల్ల యోగులు కోరెడి శాశ్వత సాయుజ్య సాధనంబు. అరే, మిగిలినవన్నీ ఏమున్నా మీకు ఒక శాశ్వతమైన సాయుజ్యాన్ని ఇవ్వాలంటే సత్యదేవ ప్రసాదం ఇస్తుంది. కూర్మి ఇల్లాండ్ర పసుపు కుంకుమలు నిలిపి భువిని చిన్ని పాపల చిరాయువుల చేసి పరమ పతకునైన పవను నిజేయు సత్యనారాయణ వరప్రసాదమిదియే. ఈ పుస్తకాన్ని కూడా నేను అలాగే సత్యనారాయణ స్వామి యొక్క వరప్రసాదంగా భావిస్తాను. అది ప్రసాద మహిమ. పోతే మీకు ఆ ప్రసాద మహిమలో చిన్న చమత్కారం ఏమిటంటే, పుట్టపర్తి సాయిబాబా గారి తల్లి శ్రీమతి ఈశ్వరాంబ, ఆమె అన్నవరం వెళ్ళి అక్కడ వ్రతం చేసుకుని, స్వామి నాకు పిల్లలు లేరు, నీ వ్రతం చేసుకుని నీ సేవ చేస్తే పిల్లలు కలుగుతారని వ్రతంలో చెప్పారు కదా, నాకు ఒక పిల్లవాడిని ప్రసాదించు స్వామి అని ఆమె కోరుకున్నదట. ఆ తర్వాత పిల్లవాడు కలిగాడు. అందుకని ఆయనకి మొదట వాళ్ళు పెట్టిన పేరు సత్యనారాయణ. సత్యనారాయణ ఆయన పేరు సత్యనారాయణ పెడితే
సరే తర్వాత ఆవిడకి ఏదో గౌన్ దొరికి ఒక ఆవిడ బాబా చేసరికి ఆ కథ వేరనుకోండి, ఆ కథలోకి నేను వెళ్ళను. ఇక్కడ మనకు ప్రధానం ఏమిటంటే ఆ అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాద మహిమవల్ల జన్మించినటువంటి మహనీయుడు సత్యసాయి బాబా అంతే. కాబట్టి ఆ ప్రసాదం యొక్క గొప్పతనం అది. మీకు విరజ అనేటటువంటి ఒక పాత్రను చెప్పాను, మధ్యలో వస్తుంది కానీ ముగింపులో ఎందుకు చెప్తున్నానంటే అక్కడ స్వామి యొక్క వెలిసినటువంటి తత్వాన్ని అక్కడ వర్ణన చేయటం జరిగింది, అందుకని ఆ ఘట్టం చెప్తాను. మణులతో కూడిన ఇసుక తిన్నెలున్న పాలసముద్ర తీరంలో ముత్యాల మాలలు ధరించి ఆ మాలలతో అలంకరించిన ఆసనంపై కూర్చున్నవాడు తెల్లని మేఘాలు అమృతవర్షం కురుస్తుంటే ఆనందించేవాడు. శంఖ చక్ర గదా పద్మాలు ధరించిన శ్రీ మహావిష్ణువు మనలను పవిత్రులను చేయుగాక అంటూ ప్రార్థిస్తూ వచ్చింది విరజ. ఎవరి విరజ అంటే మీకు చెప్పాలి, ఆమె రాధాదేవి చెలికత్తె. ఈ రాధ చెలికత్తె గోలోకంలో ఉంటుంది. గోలోకంలో ఉన్నప్పుడు అక్కడ ఒక చిన్న సంఘటనలో ఆమె రాధాదేవి చెలికత్తె విష్ణువును యుగాలుగా చూస్తుంది, ఏమీ విశేషం లేదు. విష్ణువు అంటే అక్కడ కృష్ణుడు అవతారం అనుకోండి. కానీ ఒకసారి మాత్రం ఎందుకో కృష్ణుడి కంట్లో నుంచి ఒక చిలిపి చూపు వెళ్ళి ఆ విరజ మీద పడిందట. ఎప్పుడైతే చిలిపి చూపు ఆమె మీద పడిందో ఆమె పులకించింది. ఆమెకి ఏమిటి ఇలా వచ్చింది, కొంచెం కరెంటు షాక్ కొట్టినట్టు అయింది. ఆమె చూపులో తేడా వచ్చింది, రాధ పసికట్టింది. వెంటనే ఆమె అడిగిందట, ఏమిటి స్వామి అంటే, నేనేం చేశాను మీ చెలికత్తెని అడుగన్నాడట. ఆమెను అడిగిందట, ఏమి విరజ ఏమైంది నీకు అని. ఏమైందంటే ఆమె ఏం చెప్పాలి, ఆమె చెప్పిందట, అమ్మ ఏమైందో నాకే అర్థం కాలేదు, నీకేం చెప్పను. ఆ చూపు పడింది, నేను చూపు మారిందని నాకే తెలియదు, ఏం జరిగిందో నాకు తెలియదు తల్లి, ఏమైందో నాకు తెలియదు అన్నట. ఈమె కళ్ళెర్ర చేసింది, ఆమె నీళ్ళు అయిపోయింది. ఇది పురాణంలో ఉన్నదే, నేను కల్పించింది కాదు. ఆమె నీళ్ళు అయిపోయింది, ఆమె విరజ నదీ ప్రవాహంగా మారిపోయింది. అక్కడి నుంచి వచ్చిన నదీ ప్రవాహం సప్త సముద్రాలకి జనని విరజ. ఏడు సముద్రాలు ఆమె బిడ్డలు, ఆమె విరజ స్వర్గలోకంలో ఉంటుంది. ఆ విరజ ఇలా వచ్చింది. సరే ఆమె భూలోకంలోకి వచ్చి పంపాతిగా మారింది. ఇందాక మనం కథ చెప్పుకున్నాం, రత్నగిరి ఆమె స్నేహితురాలు తపస్సు చేశారు. సరే పంపానదిగా ఎల్లవేళలా అన్నవరంలో ప్రవహించమని స్వామివారు అనుజ్ఞ ఇచ్చారు. ఆమె వచ్చింది, ఆ వరం పొందాక వచ్చింది, అది విషయం. క్షీరోదన్న ప్రదేశే శ్లోక సారాంశం ఇది, విష్ణు సహస్రంలో ఉంటుంది. అంటే అలాంటి విష్ణుమూర్తి దగ్గరకు ఆమె వచ్చింది. ఆయన మనల్ని పవిత్రుని చేయాలి కాక అంటే ఆయన అంటారు. ఇక్కడి నుంచి సంభాషణ కొంచెం వినండి. స్వామి అంటున్నారు, విరజ ఇతరులను పవిత్రులను చేయగల నువ్వు ఎప్పటికీ పవిత్రురాలవే. అంటే నువ్వు అపవిత్రమయ్యావని అనుకోకు, ఒక కంటి చూపుతో ఇన్ని జన్మలు వచ్చాయి నీకు, అవి రావలసి ఉండి వచ్చాయి కాబట్టి నువ్వేమీ అపవిత్రురాలవు కాదు అన్నారు ఆయన. విరజ స్వామి పాదాలకు ప్రణమిల్లి ఆర్ద్రంగా పిలిచింది. స్వామి మౌనంగా నిలిచింది. స్వామి అని అన్నది ఆర్ద్రంగా స్వామి అంది, మౌనంగా నిలిచింది. మాట్లాడు విరజ, మరింత ఆర్ద్రంగా గుండె లోతుల నుండి పిలిచింది స్వామి అనునయంగా. మాట్లాడు విరజ, స్వామి మీ ముందు మాటలా, మీ ముందు మాటలా, మీ సన్నిధి మాటలా. ఎందుకంటే స్వయంగా ఆవిడికి సింగిల్గా ఇంటర్వ్యూ దొరికింది, సామాన్యమా, అందుకని అంటుందన్నమాట. మీ ముందు మాటలా, మీ సన్నిధి మాటలా, మీ సన్నిధి మాటలు కాదు, మీ ముందు నేను మాట్లాడలేను, మాట్లాడవలసిన అవసరం లేదు, నీకు తెలవందేముంది స్వామి అని. మనసు మూగబోయింది, మౌనంలో మునిగిపోయింది. ఏ మాట మాటలాడ తోడు రావడం లేదు. మాట్లాడాలంటే ఒక మాట రావాలి కదా, నాకే మాట తోడుగా రావట్లా, ఏం మాట్లాడను. అనుభూతిలో మనసు కరిగిస్తున్నావు, మనసు కరిగిపోతుంది. స్వామి ఇది నీ ఆట కదా, మనసే కరిగిపోతూ ఉంటే మాటలా, ఎలా ఆట చాలించు స్వామి, ఆట చాలించు స్వామి. ఎవరు నేను, నేను ఎవరు, ఆయన వేసింది ప్రశ్న. ఇక్కడ ఒక ఆధ్యాత్మికంగా ఒక కథ చెప్తా. పంచదార బొమ్మ సముద్రం లోతు కనుక్కుంటానని బయలుదేరి వెళ్ళిందట.
సముద్రంలో దిగింది తాడు కట్టుకుని, వెళ్ళింది లోతుకి, తాడు మిగిలింది, బొమ్మ లేదు, పంచదార బొమ్మ లేదు. మనం కూడా అంతే, మనస్సు కరిగిపోతే ఏం లేదు అక్కడ. ఎవరు? నేనెవరు? ఇదే ఉపనిషత్తుల్లో చెప్తారు, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. ఎక్కడ మాటలు మౌనమైపోతాయో, మాటలు మొగబోతాయో, అక్కడ నువ్వు ఉంటావు, భగవంతుడు ఉంటాడు. మాటలుంటే దేవుడు, మాటలు లేని చోట, మౌనం మోగబోయిన చోట, మౌనం మోగబోవాలి, అక్కడ స్వామి ఉంటాడు. విరజ, నీ గురించి నీకు తెలిసింది చెప్పు. సరే, నీవెవరో నేను తర్వాత చెప్తాను, నీకేం తెలుసు, అసలు నువ్వెవరో నీకు తెలిసింది చెప్పు. స్వామి, గోలోకంలో రాధాదేవి ప్రియసఖి విరజను. ఆ తర్వాత మీరు వైకుంఠ నారాయణులుగా ఉన్నంతకాలం నేను విరజా నదిని, నిత్య ప్రవాహ జలనిధిని, విరజా నదిని. అంటే గోలోకంలో చెలికత్తె గోలోకం నుంచి కిందకు వచ్చింది, వైకుంఠం విరజా నది అయ్యింది. గోలోకంలో మీరు గోపాలునిగా ఉన్నంతకాలం నేను గోవును, మీ పాదాలు స్పృశించి పరవశించిపోయే గంగి గోవును. ఒక ఆవు కృష్ణుడి పాదాల దగ్గర ఆయన్ని స్పృశించి పరవశిస్తుంటుంది, ఆవు నేనే. గంగి గోవు, గంగి అంటే సాధువు, పూజించదగినది. నేను గంగి గోవుగా నీ పాదాల దగ్గర ఉన్నాను స్వామి. స్వామి, మీరు దుర్నిరీక్ష ప్రభాభాసమాన కాంతిపుంజంగా ఉన్నంతకాలం కిరణాన్ని, మీ వికీర్ణ కిరణాన్ని, నువ్వు ఒక కాంతి ముద్దవైతే అందులో నుంచి వచ్చిన ఒక కాంతి కిరణాన్ని నేను, వికీర్ణ వెదజల్లబడిన. స్వామి, జలమే జీవనం, మీరు జీవజలంగా మారిన నాడు గలగలా పారే మీ జీవజలంలో ఓ అలను, మీ నుంచి పైకెగసి మళ్ళీ మీలో కలిసిపోయే అలను, మీ అలను నాకు నేనే కలను, కలను ఉన్నాను కానీ కలగా ఉన్నాను, అంతా కలే, స్వప్నం, మిథ్య, భ్రాంతి అని చెప్తుంది. మీరు నారాయణుడు, అద్భుతమైన నారములు అయనముగా గల మీ కదలికలలో కలిగే బుద్బుదాన్ని నేను బుడగను. త్రేతాయుగంలో పంపా నదిని, మీరు శ్రీరామచంద్రులుగా రాగా మీ పాదాలు కడిగిన పంపా నదిని, ఆ కథ వస్తుంది. ద్వాపరయుగంలో గోపికను, మీతో రసక్రీడలాడిన గోపికను, విరజను, కృష్ణుడికి విరజ అనేటటువంటి ఒక గోపికతో అక్కడ శృంగారాన్ని వర్ణిస్తారు భాగవతం, ఆ గోపిక నేనే అంటుంది. ఋషికన్య పంపాతిని, రత్నగిరితో పాటు తపస్సు చేసిన ఋషికన్య పంపాతిని నేను. మీ వ్రతకథలో వైశ్యకన్య కళావతిని, మీరు చెప్పిన వ్రతకథల్లో మూడో కథ నాలుగో కథలో వచ్చే కళావతి వైశ్యకన్య నేనే. ఇప్పుడు వెలమకన్య పంపా ఝరిణి, ఇప్పుడేమో మీరంతా కలిసి నన్ను నదిని చేసేశారు, ఆ నదిగా వచ్చినటువంటి పంపా ఝరి. అయితే ఇక్కడ అది వెలమ సామ్రాజ్యం కాబట్టి వాళ్ళు ఆ పంపా నదికి సరే ఈవిడ మా వెలమకన్య అన్నారట. సరే, నేను వెలమకన్య పంపా ఝరిణి. ఇన్ని అవతారాలు ఎత్తిన నేనెవరని స్వామి? స్వామి కనుల నుండి చిలిపి చూపులు, కొంటెగా నవ్వుతున్న చిలిపి చూపులు ఒక్కసారిగా పరిసరాలలో మార్పు కలిగి గోలోకంగా మారిపోయింది. ఆ పంపా నది రత్నగిరి ఉన్న ప్రదేశంలో పంపా నది ప్రశ్నలు వేస్తుంది, ఈ ప్రదేశం మారిపోయింది. రాధా మాధవులు ప్రత్యక్షమయ్యారు. విరజ, కొంతకాలం గడిచిన తరువాత తెలుస్తుంది నేను ఎవరో, అశరీరవాణి వినిపించింది. విరజ విష్ణుస్వరూపంగా మారిపోయింది. యద్భావం తద్భవతి, ఆమె విష్ణువును ఆరాధిస్తూ వచ్చింది, ఆమె విష్ణు రూపంలోకి మారిపోయింది. అశరీరవాణి కొనసాగింది. సో కామయత బహుశ్యాం ప్రజాయేతి, ఉపనిషత్తుల్లో తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్తారు, భగవంతుడు తాను ఒక్కడే ఉన్నాడు, నేను అనేకం కావాలి అనుకుని మన అందరిగా మారిపోయాడట. అంటే మనం అందరం ఆ భగవంతుడి యొక్క అవతారాలమే అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఏకంగా లోకాలన్నీ తానే అయిన పరమాత్మ అనేకంగా కావాలని సంకల్పం, పరతత్వం తానే లోకాన్ని సృష్టించింది ఎలా? తపస్సు చేత. ఆయన సృష్టించిన ఈ లోకం అద్భుతమైనది, కోమలమైనది. నేను జన్మించదనుగాక, అనేక మగుదునుగాక అన్న ఆయన సంకల్ప సాధనకు తపోబలం తోడుగాగా ఈ సమస్తాన్ని సృష్టించారు. ఆయన సమస్తానికి ప్రాతిపదిక అని తెలుసుకోబడుతున్నారు. అన్నిటికీ మూలం ఆయనే. ఇదంతా విన్నది విరజ, నాకేమీ తెలియలేదు స్వామి, నేను ఇలా విష్ణుస్వరూపంగా మారిపోయానేమిటి? అది కూడా ఆవిడకి అర్థం కాల, నేనెందుకు విష్ణుస్వరూపంలోకి వచ్చాను? రాధా, విరజకు తెలిసేలా చెయ్యి, ఇలా చూడు, ఇదే లోకం విరజ, గోలోకం. నేనెవరు? మీరు రాధాదేవి. అలా విరజ చూస్తుండగానే రాధ మెల్లిగా అర్ధనారీశ్వరుని పురుష ప్రకృతి శివతత్వంగా మారిపోయింది. రాధ శివుడిగా మారిపోయింది, సగం శివుడు అన్నమాట.
చిరునవ్వుతూ అటుచూడు అనగానే శ్రీకృష్ణుడు నల్లగా కాళీమాతగా మారిపోవడం, ఆ తర్వాత తెల్లగా మెల్లిగా పార్వతిగా, ఆ తరువాత శక్తిస్వరూపిణి శివ వామభాగంగా మారిపోయింది. శివశక్తి స్వరూపం కలిసిపోయి పూర్తి అర్ధనారీశ్వర రూపం ప్రత్యక్షమైంది. అక్కడ అర్ధనారీశ్వర రూపం వచ్చేసింది. విరజ గోలోకం కాస్త కైలాసంగా మారిపోయింది. ఇప్పుడు మనం కైలాసంలో ఉన్నాం, గోలోకం లేదు. ఆ తర్వాత అది కాస్త సత్యలోకంగా మారింది. వీణాపాణి వాణీమాత పక్కనే విధాత చిరునవ్వులు నవ్వుతున్నారు. ఇంతలో రత్నగిరి వచ్చి ఎంతో హుందాగా నిలబడ్డాడు. రత్నగిరి అప్పుడు వచ్చాడు. ఆయన హుందాగా నిలబడ్డాడు. చక్రాకారంగా బ్రహ్మ మూలస్వరూపంగా మారిపోయారు, ఒక యంత్రంగా మారిపోయారు. శివుడు మధ్యలో లింగస్వరూపంగా మారగా విష్ణువు అగ్రభాగాన విష్ణుమూర్తి రూపంలో నిలిచిపోయారు. ఆ సన్నివేశం చూసి పులకించిపోయిన విరజ, మూలతో బ్రహ్మరూపాయ మధ్యత శివరూపిణే అగ్రతో విష్ణు రూపాయ త్రేయిక రూపాయ తే నమః. మూలస్థానంలో బ్రహ్మ, మధ్యలో శివుడు, చివర విష్ణువు, త్రిమూర్త్యాత్మకంగా మారినటువంటి ఆ రూపానికి నమస్కారం. నమో నమః. వీరవేంకట సత్యనారాయణ స్వామికి, మీ అందరికీ కూడా ఇంత ఓపికగా శ్రద్ధగా విన్నందుకు నా నమస్సు మాంజలు. What do you think?